సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మీరు ఎప్పుడు కానీ ప్రతిసారి మన వంటిల్లే మన వైద్యాలయం వంటింట్లో ఉన్నదాంతో జీవితాన్ని బాగు చేసుకోవచ్చు అని మీరు చెప్తుంటారు ఈ ఒంటింట్లో ఉన్నదాన్ని ఎలా చేసుకోవచ్చు చేసుకునే విధానాలు ఎలా ఉంటాయి సార్ అంటే ఒంటిలో వైద్యశాల ఎలా వద్ది అంటారా అంతే కదా సార్ నిజమే ఒంటిలు అనేది మాట వినడానికి మంచిగా ఉంటుంది అది నిజమైతే బాగా కదా అనిపిస్తుంది ఒంటిలే వైద్యశాల అయితే నిజమే కదా చాలా బాగుంటుంది కదా అనిపిస్తుంది అవును సార్ మరి సాధ్యమా ఎలా సాధ్యమవుతుంది సాధ్యమా అది పెద్ద ప్రశ్న అయితే దీనికి పరిష్కారం చూయించగలిగింది ఆధునిక వైద్యశాస్త్రం మాత్రమే ఒంటిని వైద్యశాలగా చేసుకోవచ్చా చేసుకోలేమా అనేదానికి ఈ ఆధునిక యుగంలో డెవలప్ అయినట్టు అన్ని రంగాల్లో సైన్స్ డెవలప్ అయినట్టే చాలా లోతుగా వైద్యశాస్త్రంలో డెవలప్ అయింది ఈ డెవలప్ అయినటువంటి వైద్యం మనకు వచ్చేటువంటి అనారోగ్య సమస్యలని మూడు రకాలుగా కేటగిరైజ్ చేస్తూ ఉంది డిజెనరేటివ్ డిసీజెస్ అంటుంది చాలా రకాల జబ్బులు జనరే డిజనరేటివ్ డిసీజెస్లోకి వస్తాయి మరి చాలా రకాల జబ్బుల్ని సైకోసొమాటిక్ డిసీజెస్ అంటూ ఉంది మరికొన్ని రకాల చాలా రకాల జబ్బుల్ని ఆటోయిమన్ డిసీజెస్ అంటుంది అంటే డిజెనరేటివ్ డిసీజెస్ ఆటోయిమ్యూన్ డిసీజెస్ సైకోసోమాటిక్ డిసీజెస్ ఇవి ఎంత పర్సెంటేజ్ ఉంటాయి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జబ్బులన్నీ ఈ మూడు కేటగిరీల్లోనే ఉన్నాయి వీటన్నిటినీ కలిపి ఆధునిక వైద్యం ఏముంటుందంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇప్పుడు చెప్పండి వంటిలు వైద్యశాల ఎందుకు కాదు మనకు వచ్చే జబ్బుల్లో ఎనభై నుంచి ఎనభై శాతం జబ్బులు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని చెప్పి అభివృద్ధి చెందిన వైద్యశాస్త్రం అంటూ ఉండగా లైఫ్ స్టైల్లో సరైన సహజమైనటువంటి మార్పులు చేసుకోవడం ద్వారా బాగవడానికి ఛాన్స్ ఉంది అని చాలా స్పష్టం చేస్తున్నట్టే కదా ఆధార సహితంగా లేకపోతే లైఫ్ స్టైల్ ఎక్కడ మొదలవ్వాలి ఇంట్లోనే మొదలవ్వాలి వంటగదిలోనే మొదలవ్వాలి తినే దగ్గర మొదలవ్వాలి తాగే దగ్గర మొదలవ్వాలి ఓకేనా అందుకే ఒంటిలో వైద్యశాల అవుతుంది అంటానికి పునాదంతా కూడా అభివృద్ధి చెందిన ఆధునిక వైద్యశాస్త్రమే సార్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలామంది చేస్తున్న తప్పులేంటి చేయకూడని పనులేంటి సార్ చాలామంది చేస్తున్న తప్పులు అనేకంటే కూడా ఎవరు తప్పు చేయాలని కోరుకోరండి చాలామంది తప్పు చేస్తున్నారంటాం ఎందుకు తప్పు ఎందుకు చేస్తారు ఎవరైనా కరెక్ట్ చేయాలనే కోరుకుంటారు వ్యవహరించే దానిలో సరిగా ఉండాలనే కోరుకుంటారు తప్పు చేయాలని ఎవరు అనుకోరు కదా అవి తెలిసి చేస్తున్న తప్పులు కావు రెండు రకాల పద్ధతుల వల్ల తప్పులు జరుగుతూ ఉంటాయి ఒకటి మనకు తెలియకపోవటం వల్ల లేదా మనకు తెలియడానికే ఛాన్స్ లేని పొజిషన్ ఏదైనా ఏర్పడి ఉండడం వల్ల ఓకే అంటే నాకు తెలుసుకోవడానికే ఛాన్స్ లేదనుకోండి మరి నేను పొరపాటు చేస్తాను అది పొరపాటు అని తెలియకపోతే అలా ఇవాళ జీవన విధానంలో ఆరోగ్యానికి సంబంధించిన అనేక అంశాల్లో ఆధునిక వైద్యశాస్త్రం ఏం చెప్తుంది అనే నాలెడ్జ్ని ప్రజల జనరల్ నాలెడ్జ్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం బలంగా జరగలేదు దాని ఫలితంగా ఏమైందంటే బిజినెస్ నాలెడ్జ్ అంతేమో ఏమో మెడికల్ నాలెడ్జ్ లాగా ప్రచారం అయింది ఓకే నిజంగా ప్రజా ప్రజలకు చేరాల్సినటువంటి నాలెడ్జ్ ఏమో పుస్తకాల్లోనో గ్రంథాలయాల్లోనో ఇంటర్నెట్లోనో ఎక్కడో మిగిలిపోయింది దీనివల్ల ఏమవుతుంది బిజినెస్కు ఉపయోగపడే నాలెడ్జ్ని హెల్త్ నాలెడ్జ్ అని ఫీల్ అవుతున్నాం కదా అదే కదా మన నాలెడ్జ్ చదివి నేర్చుకుంటామండి ఇప్పుడు మీరేదో అడుగుతున్నారు నేను చెప్తున్నాను విని నేర్చుకుంటారు ఎక్కడో చదివి నేర్చుకుంటారు ఎక్కడో చూసి నేర్చుకుంటారు ఇదే కదా నాలెడ్జ్ అంటే అంతే కదా మరి ఇలా చెప్పేదంతా కూడా బిజినెస్కు ఉపయోగపడే అంశాలను ఏరుకొని మనం నాలెడ్జ్గా ప్రచారం చేస్తూ వస్తే అది తెలిసిన ప్రజలు అది రైట్ ఏమో అని పాటిస్తారు కానీ తప్పు చేయాలని చేసే పనులు కావాలి అంటే ఇది తప్పుకు మూలం ఎక్కడుంది మనం ఒకవేళ జీవన విధానంలో తప్పు చేస్తూ ఉన్నా మెడికేషన్ తీసుకోవడంలో తప్పు చేస్తూ ఉన్నా జబ్బును అర్థం చేసుకోవడంలో తప్పు చేస్తూ ఉన్నా ఆ తప్పుకు మూలం ఎక్కడుంది ఎవరికి వైద్యం తెలుసో వైద్యశాస్త్రం తెలుసో ఆ తెలిసిన నాలెడ్జ్ని ప్రజల లోకజ్ఞానంలోకి తెచ్చేదిగా మనం చేయని ప్రయత్నాలే ఇవాళ ప్రజల తప్పులకు కారణం కాబట్టి వాళ్ళ తప్పులకు కారణం కూడా వాళ్ళది కాదు వాళ్ళది కాదు తెలియకుండా చేస్తే తప్పు హెల్త్ బిజినెస్ మాత్రమే హెల్త్ బిజినెస్ మాత్రమే అంతే కానీ అది ఒక పెద్ద మాఫియా దాన్ని అడ్డుకోవడం కానీ దాన్ని ఎలాంటి చేయడం కానీ ఎవరికి సాధ్యం కానిది అంటే మీరు భయపడుతున్నారా అంటే లేదు సార్ అది లింక్ ఎక్కడ ఉందో దొరికితే ఎవరికి కానీ దాన్ని నిర్మూల్ నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది నేను అదే అంటున్నాను తెలియక కూడా పొరపాటు చేస్తామండి మా పొరపాటు కాదు అని అలాగే ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న కూడా ఏమిటంటే హెల్త్ అది ఒక పెద్ద మాఫియా వాళ్ళని ఎదుర్కోలేం అమ్మో అనే మాటలు ఉన్నాయే అవి సత్యమా కాదని దానిలోకి నేను వెళ్ళను కానీ ఒకవైపు నుంచి ఆలోచించి చూస్తే ఎవరిని ఎదుర్కోవాల్సిన అవసరాలు ఎవరిని శత్రువులు చేసుకోవాల్సిన అవసరాలు లేకుండా కూడా సమాధానాలు దొరికే అవకాశం ఉంది వాటిలో ఒకటి ఇప్పుడు జీవితాంతం తగ్గని జబ్బులుగా జబ్బుల్ని కొన్నిటిని మనం భావిస్తున్నాం అవును వాటికి జీవితాంతం మందులు వాడుతున్నాం ఆశ్చర్యంగా ఎలా ఉంటుందంటే ఆ మందుతో జబ్బు తగ్గుద్దేమో అనుకుంటాం కానీ లైఫ్ అంతా తగ్గదు చాలా క్లియర్గా ఉంటుంది నీకు వచ్చిన జబ్బు జీవితాంతం తగ్గదు కానీ ఈ టాబ్లెట్ వేసుకో ఈ టాబ్లెట్ కూడా లైఫ్ అంతా వాడాలి అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ మంచి పరిష్కారం ఏం దొరుకుతుందంటే మందులు వాడిస్తున్న వాళ్ళు మాఫియా ఇది కాదు ప్రశ్న ఓకే అసలు మన జబ్బు ఏంటి అది ఎందుకు వచ్చింది దానికి కారణం ఏంటి ఈ నాలెడ్జ్ మనకు వస్తే ఆ మందు వాడాలా వద్ద తేలిపోతుంది కదా అది కదా సమస్య అంతే కదా ఇప్పుడు మందులు షాపుల మీద యుద్ధం చేస్తామా ఫార్మాసూటికల్ కంపెనీల మీద యుద్ధం చేస్తే ఎందుకు యుద్ధం చేస్తారు మనం మారితే ఆటోమేటిక్ వాళ్ళ మాఫియా అంటాం ఎందుకు అంటున్నారు నేను వాళ్ళ మీద యుద్ధం చేసేది ఏంటంట చాలా సూటిగా ఏముందంటే షుగర్ ని తాత్కాలికంగా తగ్గించుకోవటానికి ఓ మెట్ఫార్మినో ఇంకోటో ఇంకోటో ఓ టాబ్లెట్ ఉంది అవును తాత్కాలికంగా అరజు ఖర బ్యాలెన్స్ చేయడానికి దాని మాఫియా అనుకునే కంటే దాని వాల్యూ ఎంత అని గుర్తిస్తే పోలా దాని వాల్యూ ఎంత ఆ రోజు టాబ్లెట్ వేసుకుంటే ఒక ఎనిమిది గంటలో తొమ్మిది గంటలో కంట్రోల్లో గ్లూకోజ్ని ఉంచగలిగేంత మాత్రమే దాని కెపాసిటీ అవును దాన్ని మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకేమని అర్థమవుతుందంటే ఓహో ఈ టాబ్లెట్ వల్ల జబ్బు తగ్గదా తేలిపోలే అప్పుడు మనం ఏం చేయాలి టాబ్లెట్ని తాత్కాలికంగా ఉపయోగపడేదిగా ఉపయోగించుకుంటూనే మనం ఏం చేయాలనే ప్రశ్నకి మెడికల్ సైన్స్లో నుంచి సమాధానం ఎత్తుకోవాలి ఓకే మనకి ఆన్సర్ దొరుకుతుంది కదా అప్పుడు టాబ్లెట్ని ఎవరు గట్టిగా బలవంతాన్ని మనకు మింగిస్తారు ఎవరు అమ్ముతారు అమ్మే అవకాశం కాబట్టి పెరగాల్సింది ప్రజల నాలెడ్జ్ ఎవరు మాఫియా ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు నిజమే కాదనడం లేదు కానీ ముందు జరగాల్సింది ఏమిటంటే సమాజానికి మంచి జరగాలంటే మన అమ్మ అక్క చెల్లి మామయ్య బాబాయి అన్నయ్య మనాళ్ళు ఉన్నారే మనాళ్ళ నాలెడ్జ్ పెరగాలి శరీరం మీద నాలెడ్జ్ పెరగాలి ఆంజనేయులు గారు మనం మనిషిగా ఉండాలంటే ఏ నాలెడ్జ్ ఉండాలి అనే ప్రశ్న ఎవరైనా వేస్తే ఏం చెప్తామండి ప్రకృతి గురించి తెలియాలి మన మానవ సమాజం తెలియాలి ఇలా చెప్తూ ఉంటాం కదా అవును అవన్నీ చాలా ముఖ్యమైన అంశాలు వాటితో పాటుగా ఎంతో కొంతైనా నా శరీరం ఏంటి దీని మంచి ఏంటని కూడా మనకు తెలియాలండి తెలిస్తే వీళ్ళ సమస్యల నుంచి మనం బయటపడడం మనకు తెలియకవుతుంది సరే ఇప్పుడు ఒక డయాబెటిక్ ఉంది షుగర్ ఉంది దాన్ని మాట్లాడాం మనం అయితే దాన్ని లాంగ్ తగ్గించుకునే అవకాశం ఉందా ఎందుకంటే హాస్పిటల్లోకి వెళ్తే తగ్గుతుంది కానీ మీరు చెప్పినట్టుగా సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ మాత్రమే తగ్గుతుంది మళ్ళీ లేచి బిఫోర్ ఆఫ్టర్ మళ్ళీ చెక్ చేసుకోవడం ఇవన్నీ రోటీన్గా జరుగుతుంది వీటిని ఎట్లా కంట్రోల్ చేయడం మొత్తం నిర్మూలించడం ఎలా దీన్ని అంటే షుగర్ అనేది ఒక రకపు జబ్బు కాదండి అది ఓకే షుగర్లో చాలా రకాలు ఉంటాయి ప్రధానంగా మన వాళ్ళు ఇప్పటికి ప్రచారంలో ఉన్న అంశాలు చూస్తే టైప్ వన్ షుగర్ అంటాం టైప్ టూ షుగర్ అంటాం డెస్టేషనల్ షుగర్ అంటాం ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ అంటాం ఇలా ఉంటాయి కదా అలా మూడు రకాలుగా మనకు బాగా ప్రచారంలో ఉన్నాయి కదా ప్రెగ్నెన్సీలో వచ్చిందని పక్కన పెట్టండి ఓకే మిగతా రెండింటిని తీసుకుంటే కూడా టైప్ వన్ టైప్ టూ షుగర్ రెండింటిని తీసుకుంటే కూడా దీనిలో మెజారిటీ సమాజం అండడు షుగర్ పేషెంట్లు ఉండేది ఏమిటది టైప్ టూ టైప్ టూ టైప్ వన్ కాదు ఓకే టైప్ టూ ఈ టైప్ టూ లాంగ్ తగ్గదు అని వైద్యశాస్త్రం అనడం లేదు ఆధునిక వైద్యశాస్త్రం నూటికి తొంభై ఐదు మందికి లేదా తొంభై ఐదు కాదు తొంభై తొమ్మిది మందికి వచ్చేటువంటి టైప్ టూ షగర్ని ఇది జీవితాంతం తగ్గని జబ్బుది దీనికి వేరే పరిష్కారాలు లేవు అని ఇంగ్లీష్ వైద్య శాస్త్రమే అనేది చెప్పడం లేదు ఓకే మరి ప్రజలు అనుకుంటున్నారు కదా ప్రజలు ఎందుకు అనుకుంటున్నారు ఎవరు ప్రచారం చేశారనేది అర్థం కావాలంటే సైన్స్లో రెండు యాంగిల్స్ ఉంటాయి ఒకటి మన బిజినెస్కి పనికొచ్చే వరకే మనం తీసుకొని ప్రచారం చేసేటువంటి పద్ధతి ఉంటుంది దాన్ని బిజినెస్ సైన్స్ అంటాం అలా కాదు నేచురల్గా ఉన్న పొజిషన్ మొత్తాన్ని వివరించే సైన్స్ ఉంటుంది దీంట్లో ఏది ఎంచుకున్నాం ఏది ప్రజల దగ్గర తెచ్చాం అని చూసినప్పుడు బిజినెస్కి పనికి వచ్చేది మాత్రమే ప్రజలకు వచ్చింది ప్రజలకు నిజంగా ఉపయోగపడేది పుస్తకాల్లో ఉంది దాన్ని బయటకు తీసి మనం మాట్లాడుకుంటే ఆధునిక వైద్యశాస్త్రం ఏం చెప్తూ ఉందంటే షుగర్ అనేటువంటిది తగ్గించుకోగలిగే జబ్బు అని చెప్తూ ఉంది కానీ ఇప్పుడు అందరికీ తెలియదు కదా సార్ ఏదన్నా ఇన్ కేస్ బుక్ చూసి బుక్ నాలెడ్జ్ తోటి సగం సగం నాలెడ్జ్ తోటి చేస్తే ఇబ్బంది అవుతుంది పొద్దున్న లైఫ్లో అని చెప్పేసి అంటారు మీలాంటి వాళ్ళు ఎవరన్నా దాని గురించి క్లుప్తంగా వివరించినప్పుడు ఒక డాక్టర్ గారు చెప్పారు ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు దాన్ని ప్రాక్టికల్ చేశారు దాని మీద అప్పుడు మనం వాడితే బాగుంటుంది ఒక సైషన్ మీద వెళ్తారు ఎప్పుడు కానీ కొంతమంది డైరెక్ట్ మన బుక్స్ నాలెడ్జ్ అంటే చాలామందికి భయం కొంతమంది చదువుకున్న వాళ్ళు చాలా బుక్లో ఉంది కదా దీన్ని మనం ప్రాక్టికల్ మనం ఒకసారి చూద్దామని చెప్పేసి కొంతమంది ముందుకు రావచ్చు కానీ కొంతమంది రాకపోవచ్చు మరి దాన్ని అంతమందికి ఎలా సార్ అంటే పుస్తకం నాలెడ్జ్ ఉంటే ఆ పుస్తకంలో అనేది కూడా సమస్య కదా అవును సార్ పేపర్లో వార్త వచ్చింది అది నిజమైన వార్త అబద్ధమైన వార్త ఏమో ఎవరికి తెలుసు సార్ అది కాకుండా ఇవాళ సైన్స్ పేరుతో మన ప్రభుత్వాలు పిల్లలకి కోర్సులు నేర్పుతూ ఉన్నాయి ఎంబీబీఎస్ ఉంది బిఎన్వైఎస్ ఉంది ఆయుర్వేద ఉంది యునాని ఉంది ఇలా అనేక రకాల కోర్సులు ఉన్నాయి మెడికల్ కోర్సులు మన పిల్లలు ఇంకా బీ ఫార్మసీ చేస్తున్నారు ఎం ఫార్మసీ చేస్తున్నారు సిలబస్ అంతా ఎదురుగా ఉంది కదా సిలబస్ని గమనిస్తే కూడా మనకు అర్థమవుతుంది అయితే దీనిలో చిన్న మాట చెప్తున్నది ఇక్కడ మనం ఏం సిలబస్ ఎవరికి నేర్పుకోలేం కదా ఈ మాటల్లో సారాంశం ఒకటి మీ దృష్టి తీసుకొస్తాను షుగర్ అనగానే మన వాళ్ళు ఏమనుకుంటారంటే లైఫ్ అంతా తగ్గిన జబ్బు కదా అంతకంటే వేరే పరిష్కారం లేదు అనుకుంటారు మరి వాళ్ళకి నిజం తెలియడం ఎలా అని అడుగుతున్నారు మీరు నిజం ఏంటి అసలు నిజమేంటి సార్ అసలు నిజమేంటి ఇది కదా అదే కదా సార్ అదే మీ ప్రశ్న అనుకుంటాను దానికి ఆన్సర్ ఏంటంటే టైప్ వన్ షుగర్ అనేది ఒకసారి వస్తే తగ్గే ఛాన్స్ లేదండి ఒకసారి వస్తే తగ్గే తగ్గే ఛాన్స్ లేదు అయితే మనకున్న భ్రమ ఎక్కడ వదలాలంటే షుగర్ అంటే ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ లోపించడం వల్ల వస్తుంది ప్యాంక్రియాస్ చెడిపోవటం వల్ల వచ్చేదే షుగర్ కాబట్టి దానికి మందు వాటంతప్ప తప్ప మరో పరిష్కారం లేదు పైగా అది లైఫ్ అంతా ఉంటుంది తగ్గదు ఇది భ్రమ సత్యం ఏంటి అంటే ప్యాంక్రియస్లో ఇన్సులిన్ ఉత్పత్తి కావడం ఆగిపోయి వచ్చేటువంటిది టైప్ వన్ షుగర్ మాత్రమే ప్యాంక్రియస్లో బీటా సెల్స్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం మానేసి అవన్నీ చనిపోవడమో ఇదంత డ్యామేజ్ అవ్వడమో జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ రాదు అలాంటి పొజిషన్లో టైప్ వన్ షుగర్ వస్తుంది అది వందలో ఒకళ్ళకు వచ్చేటువంటి జబ్బు వంద కూడా కదండి ఐదారు వందల మందిలో ఒకళ్ళకి వచ్చేటువంటి జబ్బుగా అది ఉంటుంది ఏది షుగర్ పేషెంట్స్లో నేను అనేది ఐదారు వందల మంది ప్రజల్లో ఒకళ్ళకి వచ్చే జబ్బు కాదు ఐదారు వందల మంది షుగర్ పేషెంట్స్ని మనం ఒక చోటకు తీసుకొస్తే వాళ్ళలో ఏ ఒక్కళ్ళకో వచ్చే షుగర్ మాత్రమే టైప్ వన్ అది ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి కంప్లీట్ ఆగిపోవటం వల్ల వచ్చేటువంటి సమస్య ఓకే కదా ఇది లైఫ్లో తగ్గదు దానికి ఇన్సులిన్ వాడతామా ఇంకేం మెథడ్స్ వాడతామా కంట్రోల్లో ఉంచుకోవడానికి వివిధ ప్రకృతి సహజ పద్ధతులు ఉన్నాయా ఇదంతా మనం వేరే డిస్కస్ చేయాలి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన కుటుంబాలన్నింటిలో ఇవాళ షుగర్ జబ్బు అని మనం భావిస్తుంది టైప్ వన్ కాదు టైప్ టూని ఈ టైప్ టూ ఇన్సులిన్ లోపంతో రాదు ప్యాంక్రియస్ పాడైపోయింది అది ఇన్సులిన్ ఉత్పత్తి కావట్లేదు లేదు అందుకే నాకు షుగర్ వచ్చింది ఇది నిజం కాదు ఆధునిక వైద్యం ఏం చెప్తుందంటే ఇన్సులిన్ లోపంతో వచ్చే షుగర్ సుమారు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే టైప్ టూలో ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కాజ్ ఏమిటి అంటే ఇన్సులిన్ ఉత్పత్తికి సంబంధించింది కాదండి ఇన్సులిన్ బలంగా రావచ్చు సరిపడా రావచ్చు కెపాసిటీతో రావచ్చు కానీ ఆ ఇన్సులిన్ని సెల్స్ రిజెక్ట్ చేస్తే అంటే సెల్స్ మీద రిసెప్టార్స్ ఉంటాయి ఇన్సులిన్ని రిసీవ్ చేసుకునే రిసెప్టార్స్ ఉంటాయి అవి రిసీవ్ చేసుకుంటే మాత్రమే గ్లూకోజ్ లోపలికి వెళ్ళడానికి దారి ఓపెన్ అవుతుంది అవి రిసీవ్ చేసుకోనుకోండి అనుకోండి రెసిస్ట్ చేస్తాయి అనుకోండి అప్పుడేమవుతుంది ఎంత పవర్ఫుల్ ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి కూడా ఆక ఆహారం తిన్నప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది చిన్న నుంచి బ్లడ్లో కలుస్తుంది ఆ రక్త కేసినాళికల ద్వారా సూక్ష్మ రక్త కేసినాళికలు అంటామే వాటి ద్వారా సెల్ దాకా వెళుతుంది కానీ సెల్ రిసెప్టర్ రిసీవ్ చేసుకోదు అప్పుడు రిజెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది ఓకే దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు శరీరంలో ఏర్పడిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల షుగర్ వస్తుంది ఓకే ఇప్పుడు అర్థం మారిపోయింది చూడండి ఓహో ప్యాంక్రియాస్ పాడైపోయి కాదా షుగర్ వచ్చేది మన జీవకణాలలో ఉండేటువంటి ఆ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ సెల్స్లో పెరిగి అందుకు వస్తుందా షుగర్ అని మనకు ఆన్సర్ వస్తుంది ఇది ఆధునిక వైద్యశాస్త్రని చెప్తుంది ఇప్పుడు మనకు పరిష్కారం ఏంటి ఇన్సులిన్ రెస్పాండ్ ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వాలి సెల్స్ అవును సెల్ రిసెప్టార్స్ రెస్పాండ్ అవడం ఎలా ఎందుకు అవడం లేదు అంటే సెల్స్లో ఫారెన్ మ్యాటర్ ఎక్యుమిలేట్ అవ్వడం వల్ల కెమికల్ వేస్ట్ పెరిగిపోవడం వల్ల ఎవరి శరీరాల్లో అయితే కెమికల్ వేస్ట్ పెరిగిపోయి ఉంటుందో వాళ్ళ సెల్స్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఉంటుందో వాళ్ళలో ఈ షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి షుగర్ తగ్గాలంటే ఏం చేయాలి సెల్స్ రిపేర్ అవ్వాలి బాడీ రిపేర్ అవ్వాలి బాడీలో పెరిగిపోయిన వేస్ట్ అంతా కెమికల్ వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోవాలి హెల్దీ బాడీగా మారాలి ఆటోమేటిక్గా షుగర్ వెళ్ళిపోతుంది అర్థమైందండి కాబట్టి ఆధునిక వైద్య శాస్త్రం తగ్గించుకోగలిగే తగ్గించుకోగలిగే జబ్బుల్లో ఒకటి షుగర్ అని చెప్తా ఉంది జీవన విధానంలోని లోపం వల్ల మాత్రమే వచ్చే జబ్బు షుగర్ అని చెప్తా ఉంది కానీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్యాంక్రియస్ సమస్యలు కూడా ఉండొచ్చు అది గమనించాల్సి ఉంటుంది ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ కూడా ఇప్పుడు నేను చెప్పిన కాజు ప్రధానమైన కాజుగా షుగర్లో పనిచేస్తుంది ఈ దృష్టిలో పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు టాబ్లెట్ మీదే ఆధారపడకుండా మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం ఎలా అనేది అత్యంత పెద్ద ప్రశ్నగా ప్రజల ముందు రాదా వస్తుంది అదే ఇవాళ గత పాతిక సంవత్సరాలుగా సిద్ధార్థ్యోగ విద్యాలయం ప్రజలతో పంచుకుంటున్నటువంటి ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నటువంటి ప్రాక్టీస్ అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళు షుగర్ తగ్గుతుంది తగ్గింది మేము నాలుగేళ్ళు అయింది ఐదేళ్ళు అయింది అయింది షుగర్ లేకుండా ఉన్నాం టాబ్లెట్ లేకుండా ఉన్నాం ఎలా అనగలుగుతున్నారు ఇదే కారణం అండి అంటే ఎలాంటి డైట్గా అన్ని ఎలాంటి చెప్తారు సార్ వాళ్ళకు ఈ షుగర్ కంట్రోల్ రావడానికి షుగర్ తగ్గిపోవడానికి ఎలాంటి ప్రాసెస్ ఫాలో చేయాల్సి వస్తుంది ఏం తీసుకోవాల్సి వస్తుంది దానికి సహజమైన జీవన విధానాన్ని అనుసరిస్తున్నటువంటి పద్ధతి మన లైఫ్లోకి వచ్చేస్తే ఏదైతే మనకు తెలుసో తెలియకో కృత్రిమ జీవనంలోకి వచ్చామో ప్రకృతి విరుద్ధమైన జీవనంలోకి వచ్చామో దాన్ని సరిచేసుకొని సహజ జీవనంలోకి వచ్చేస్తే ఆటోమేటిక్గా షుగర్ తగ్గుతుందండి సహజ జీవనం అంటే ఏమిటి అంటే ప్రధానమైన అంశాలు కొన్ని మీ దృష్టి తీసుకొస్తాం ప్లీజ్ సార్ ఏం తింటున్నాం ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఓకే అది షుగరా బీపీయా థైరాయిడా హార్ట్ ప్రాబ్లమా కొలెస్ట్రాలా ఇంకోటా ఇంకోటా సరే చాలా రకాల సమస్యలు ఉంటాయి మనకి అటన్నిటికీ అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే ఏమి తింటున్నాం ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ ప్రశ్నలో నేను కొన్ని అంశాలు మీ దృష్టి తీసుకొస్తాను ఇప్పుడు వానపాము ఉంటుంది అంటే మనమే కథగా ఈ భూమి మీద పుట్టింది అనేక జీవులు పుట్టినాయి కదా ఎన్నో కోట్ల జీవరా నీళ్ళలో ఉండే పుట్టిన గాలి ఎగిరే పుట్టినాయి మనం పుట్టాం అన్ని పుట్టినాయి కదా వాటిలో వానపాముని గమనిస్తే అది మట్టి తింటుంది అవును ఎప్పుడు మట్టి తింటుంది ఎప్పుడు మట్టి తింటుంది తరతరాలుగా మట్టే తింటుంది అది దాని ఫుడ్ పావురాన్ని గమనిస్తే గింజలే తింటుంది ఎన్నిసార్లు అయినా గింజలే తింటుంది దానికి ఇంకోటి పెట్టలేము అద్భుతమైన గడ్డి తెచ్చి దానికి పెట్టలేం ఆవు గడ్డే తింటుంది పెద్ద పులి మాంసమే తింటుంది ఇలా ఒక్కొక్క దానికి నేచరు మదర్ నేచర్ అంటే మనల్ని క్రియేట్ చేసిన ఈ నేచర్ ఏం చేసిందంటే ఒక్కొక్క జీవన పద్ధతి పెట్టిందండి అవి తెలిసా తెలియకనా శుభ్రంగా ఫాలో అవుతున్నాయి పుస్తకాలు చదువుకున్నాయా గ్రాడ్యుయేషన్ ఉందా లేదా పీజీ ఉందా లేదా కాదు పాపం అవి ఫాలో అవుతున్నాయి కాబట్టి కంపేరిటివ్లీ మనకంటే హెల్తీ సొసైటీ పట్టుకుంది అవును సార్ ఇట్ ఇస్ ట్రూ ఉంది అంటే ఏది తన ఆహారమో అది తిన జీవి శుభ్రంగా ఉంది మనకు వచ్చినటువంటి అధునపు సౌకర్యం ఏంటంటే ఏది దేని ఆహారం దేని ఆహారం గమనించి అన్ని ఆహారాలు మనం ఏం తినేస్తామే అక్కడ అసలు సమస్య వస్తుంది కాబట్టి మన ఆహారం ఏంటో మనం గమనించి సరిగా తింటున్నాం పద్ధతిగా ఉంటున్నాం చాలా జబ్బుల్ని మనం తగ్గించుకునే ఛాన్స్ ఉందండి ఒకటి రెండవది అంటే కుక్క ఆహారం మందే సింహ ఆహారం మందే ఎలకాహారం అందే అనకుండా మనుషులుగా మన ఆహారం ఏంటో మనం తింటే శుభ్రంగానే ఉంటాం రెండవది ఏం తాగుతున్నాం ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం అండి ఓకే ఏం తింటున్నాం ఎలాంటిదో ఏం తాగుతున్నాం కూడా అంత ముఖ్యమైనది ఏం తాగుతున్నాం ఎంత తాగుతున్నాం అని కూడా ఉంటుంది ఉదాహరణకి ఏం అంటే నేను వచ్చిన మాట చెప్తాను ఒక మనిషి ఒక నెల రోజుల కాలంలో కొన్ని రకాల పదార్థాలు తాగుతాడు ఏమేం తాగుతాడు అని చూస్తే మంచినీళ్ళు తాగుతాడు నెక్స్ట్ కూల్ డ్రింక్స్ తాగుతాడు లేదా కొంతమంది అలవాటు వాళ్ళు సాయంత్రం వెళ్ళి బ్రాంది షాప్లో తాగుతారు కొంతమంది పాపం తెలియక టీలు తాగుతారు కొంతమంది కాఫీ తాగుతారు ఇలా ఏవో తాగుతూ ఉంటాం ఈ తాగే వాటిలో సహజమైనవి తాగామా ఆరోగ్యాన్ని చెడగొట్టే కృత్రిమైనవి తాగామా అనే విచక్షణ మనకు ఉండాలి ఇప్పుడు నేను దీంట్లో ఏది రైట్ ఏది తప్పు అనాలని నేను అనుకోవటం లేదు ఎందుకంటే మన వాళ్ళకి ఎవరికీ ఏం తెలియదు కనుక ఇప్పుడు సాయంత్రం వెళ్ళి ఆ మందులన్నీ లోన తాగే పోసేసే వాళ్ళకి బ్రాందీ తాగొద్దు విస్కీ తాగొద్దు అని తెలియదని మనం అనుకుంటే మనం పొరపాటు అవుతుందండి వాళ్ళు తెలియక తాగేది వాళ్ళు తాగాలనుకుంటున్నారు తాగుతున్నారు అంతే గణాంకాలు ఏం చెప్తున్నాయి అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా బ్రాందీ షాపుల ఆదాయం పెరిగింది అని చెప్తున్నాయి లాస్ట్ ఇయర్ కంటే కూడా బ్రాందీ షాపులు అమ్ముడు పోవడం లీటర్ లీటర్లు అమ్ముడు పోవడం అని నాకు చెప్పడం నాకు అంకె తెలియదు కానీ అంటే లీటర్లలో కొలుస్తారో మరి ఇంకా గాలన్లో కొలుస్తారో వాళ్ళు అవన్నీ పెరిగిపోయినాయి అని చెప్తున్నారు తప్ప తగ్గిపోయినాయి అక్కడ చెప్పడం లా పాపం ఇద్దరు మానేస్తే పది మంది నేర్చుకుంటున్నారు కాబట్టి ఎవరు తప్పు ఏంటనే కంటే కూడా ఏది మంచి చూద్దాం సార్ ఇక్కడ నేను మీ ముందు కొన్ని ప్రపోజల్స్ చెప్తాను ఒకటి ఆరోగ్యం బాగుండాలంటే ఆధునిక వైద్యశాస్త్రం ప్రపోజ్ చేస్తున్న అంశాలు మదర్ నేచర్ ప్రపోజ్ చేస్తున్నటువంటి మన అంశాలు రెండు ఒకటిగానే ఉన్నాయి మదర్ నేచర్ అని ఎందుకంటున్నారంటే మనందరినీ కన్నా అమ్మ ఎవరమ్మ వాళ్ళకు ఉండొచ్చు కాదనటం లేదు కానీ అమ్మల్ని కన్నా అమ్మ ఎవరు మనల్ని అందరినీ సృష్టించింది ఎవరు ఈ నేచరే కదా ఈ గాలి ఈ నీరు ఈ మట్టి ఈ ఈ సూర్యరశ్మి ఇదే కదా కాబట్టి ఇంతకంటే మన క్రియేటర్ ఎవరున్నారు ఈ క్రియేటర్ ఏం చెప్తుందంటే నీ ఆహారం ఇది నువ్వు తిను అంటుంది అందుకే భూమి అంతా ఎక్కడ వెతికినా కూడా గ్రీన్ గ్రీన్ గ్రీన్గా ఉంది గమనించండి మెజారిటీ గ్రీన్గా ఉంది గమనించండి అంటే జీవి బతకాలంటే గ్రీన్ కావాలి ఇది నేచర్ డిసైడ్ చేసింది డిసైడ్ చేసింది కాబట్టి దాంట్లోంచి పుట్టి పెరిగి అవల్యూట్ అయ్యాం మానవుడు ఎవల్యూట్ అయ్యాడు నేచర్లో అంటే ఎలా ఎవల్యూట్ అయ్యాడు గ్రీన్ యూజ్ చేసుకుని అవల్యూట్ అయ్యాం గ్రీన్ ఏం చేస్తుంది ఫుడ్ తయారు చేస్తుంది గ్రీన్ అంటే పత్రహరితం అండి క్లోరోఫాక్స్లో ఉండే క్లోరోఫిల్ ఆ క్లోరోఫిల్ ఏం చేస్తుంది ఆహారాన్ని తయారు చేస్తుంది దాన్ని ఆకులుగా కాయలుగా పండ్లుగా గింజలుగా తయారు చేసిస్తుంది ఒకటి అదే లోపల ఉండేటువంటి పత్రహరితం ఏం చేస్తుంది ఆక్సిజన్ని తయారు చేస్తుంది వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అంతా పీల్చుకొని ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది ఆక్సిజన్ ఇవ్వడం ద్వారా బతికిస్తుంది గ్రీన్ మనల్ని అదే గ్రీన్ సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఫుడ్ తయారు చేయడం ద్వారా బతికిస్తుంది మనల్ని కాబట్టి మనకి లైఫ్ అంటే నే నేల మీద గ్రీన్ అండి కాబట్టి ఏం చేయాలి మార్నింగ్ ఒక గ్రీన్ జ్యూస్ ఈవినింగ్ ఒక గ్రీన్ జ్యూస్ అని మనం పెట్టుకోగలిగితే చాలా జబ్బులను గెలవడం అనేది సులువే ఇది ఎలా అనగలుగుతున్నాం అంటే మా దగ్గరకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్లో థైరాయిడ్ బీపీ షుగరు గర్భసంచి సమస్యలు ఇలా చాలా అనేక రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు వస్తారు కదా మరి మేమేం చెప్తున్నాం జ్యూస్ తాగండి మార్నింగ్ ఈవినింగ్ అంటాం పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్ తాగండి అంటాం మునగాకు కరివేపాకు జ్యూస్ తాగండి అంటాం పాలకూర కరివేపాకు జ్యూస్ తాగండి అంటాం మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ తాగండి అంటాం గోధుమ గడ్డి జ్యూస్ తాగండి అంటాం లేదా కలబంద రసం చేసుకొని తాగండి అంటాం లేదా తౌడు జ్యూస్ తాగండి అంటాం ఇలా ఏదో ఒక గ్రీన్ జ్యూస్ని మేము చెప్తాం అది మార్నింగ్ ఈవినింగ్ తాగొస్తారు వాళ్ళ ప్రాబ్లమ్స్ పరిష్కారం ఒక నెల రెండు నెల అయ్యేసరికి వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయి తగ్గింది సార్ అంటారు అసలు రీజన్ ఏంటో తెలుసా లోపల లాజిక్ ఏంటి చెప్పిన మాట చిన్నది వంటగదే మందులు షాప్ అవ్వడానికి వీలైంది మిక్సీ ఉంది ఆకుకూర ఉంది అమ్మ మిక్సీలో జ్యూస్ వేసింది గ్లాస్ ఇచ్చింది దానిలో నిమరసం కలిపారు వాడేశారు ప్రాబ్లం తగ్గింది ఎందుకు తగ్గింది ఎలా తగ్గింది సైన్స్కి అందాలి కదా అందాలి కదా సార్ అందాలి కదా ఎలా తగ్గింది అంటే ఇవాళ వచ్చేటువంటి చాలా రకాల జబ్బులన్నీ కూడా ఇవి డిజనరేటివ్ డిసీజెస్ అండి ఓకే అంటే సెల్స్ డిజెనరేట్ అయిపోవటం వల్ల వస్తున్నటువంటి సమస్యలు వీటికి పరిష్కారం ఏంటి యాంటీ యాక్సిడెంటల్ మెటీరియల్ యాంటీ యాక్సిడెంటల్ మెటీరియల్ అందించాం బాడీకి ఆటోమేటిక్గా డిజనరేషన్ బ్యాలెన్స్ అవుతుంది హోమియోస్టాసిస్ ఇంబ్యాలెన్స్ జబ్బు హోమియోస్టాసిస్ బ్యాలెన్స్ హెల్త్ హోమియోస్టాసిస్ ఎందుకు ఇంబ్యాలెన్స్ అయింది అంటే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్ల డిజనరేట్ అయ్యి మరి బ్యాలెన్స్ ఎలా దొరికింది యాంటీ యాక్సిడెంటల్ మెటీరియల్ ఇచ్చేసరికి ఆటోమేటిక్గా ఫ్రీ రాడికల్స్ న్యూట్రల్ అయినాయి ఇది అసలు రహస్యం ఈ యాంటీ యాక్సిడెంటల్ మెటీరియల్ అంతా కూడా గ్రీన్స్లో ఉంది ఓకే అందువల్ల హెల్త్ వచ్చింది షుగర్ ప్రాబ్లంతో వచ్చాడండి ఆయన పుదీనా కొత్తిమీర తులసాకు చూసి తాగమన్నాం ఈవినింగ్ మునగాకు కరివేపాకు తాగమన్నాం దానిలో ఏమున్నాయి మైక్రోన్యూట్రియన్స్ ఉన్నాయి విటమిన్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి మైక్రోన్యూట్రిమెంట్స్ ఉన్నాయి పుష్కలమైనటువంటి హెల్తీ డైట్ అది అది తాగేడు ఆటోమేటిక్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఇచ్చేసరికి ఏమైంది రాడికల్ డ్యామేజ్ న్యూట్రల్ అయింది ఇది పరిష్కారం అందుకే టీ తాగుతావా లేదా టీ తాగాల వద్దా ఇది చర్చ కాదు బ్రాంది తాగుతావా లేదా మానేస్తావా లేదా ఇది చర్చ కాదు కూల్ డ్రింక్స్ తాగుతావా లేదా చర్చ కాదు మంచిది ఏదో అది తాగటం మొదలెడదాం పట్టండి ఒక్క మంచి అలవాటు చేసుకుందాం ఎన్నో అలవాట్లు వచ్చినాయి కదా రానివ్వండి ముందు మంచి అలవాటు ఒక్కటి రెండు అలా మూడు మొదలు పెడదాం నెమ్మదిగా మంచి అలవాట్లతో రోజు నిండుతూ ఉంటే పాత పొరపాటు అలవాట్లకి రోజులో ఆ టైం మైనస్ అయిపోయినట్టే కదా ఇదే పద్ధతి అండి సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఇది కళ్ళు తాగితే జీర్ణాశయం బాగా పనిచేస్తుంది మోషన్ ఫ్రీగా అవుతుంది గుండె కూడా చాలా మంచిది ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది మీరు తాగండి వీక్లీ వన్స్ ఆర్ టైస్ తాగండి అని వాళ్ళు చెప్తున్నారు మరి అసలు చెప్పడానికి కారణం ఏమో ఎందుకో చెప్పొచ్చండి వాళ్ళు ఎవరు చెప్పారో ఏం చెప్పారో ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని ఇంగ్లీష్ డాక్టర్లు అని కూడా అనలేము ఎందుకంటే ఇంగ్లీష్ డాక్టర్ ఉంటారు ఒక ఆయన హోమియోపతి డాక్టర్ ఉంటారు ఒకనా నేచురోపతి డాక్టర్ ఒక ఆయన ఉంటారు ఎవరి నాలెడ్జ్ కూడా ఎలాంటిది అంటే నా నాలెడ్జ్ లాంటిదే నాకున్న నాలెడ్జ్ ఎంత నా నా స్థాయి ఏంటో నాకు తెలుసు నీళ్లు తాగు జ్యూస్ తాగు పళ్ళు తిను అని చెప్పడం తప్ప నాకేం తెలుసు కనుక ఇదే నా నాలెడ్జి అలాగే ఒక్కొక్కళ్ళ స్థాయి ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళకి తెలిసిందంతా రైట్ అని చెప్పేస్తారు ఇప్పుడు నేను చెప్తున్నట్టే ఉంటుంది రైట్ మనకు తెలిసినంత రైట్ అని అలా బీరు బ్రాంది తాగడం కూడా మంచిది ఒక లిమిట్లో మీరు బ్రాంది తాగినట్టయితే మీకు హార్ట్ బాగా పనిచేస్తుంది ఆల్కహాల్ కూడా బాడీకి అవసరమైన అవసరం అంశమే అని డాక్టర్ గారు చెప్పారండి చాలామంది పేషెంట్స్ వచ్చి అంటుంటారు చాలా చెప్పు ఉండొచ్చు మరి ఏం చేద్దాం అంటే మోడర్న్ హెల్త్ సైన్స్ ఏం చెప్తుంది అనేది కీలకం తప్ప ఆ చదివి ఆయన ఏం చెప్తున్నాడు అనేది కీలకం కాదు శాస్త్రమేం చెప్తుంది అది మాత్రమే ముఖ్యమైనది ఇవాళ హెల్త్ సైన్స్ చాలా అభివృద్ధి అయ్యింది అభివృద్ధి అయిన సైన్స్ ఏం చెప్తుందంటే ఆల్కహాల్ కూడా బాడీకి అవసరమే అని చెప్తుంది కానీ ఆల్కహాల్ ఎక్కడి నుంచి వచ్చి వస్తుందని చెప్తుంది మన పులిసిన ఆహారాల నుంచి వస్తుందని చెప్తుంది మనం తిన్న ఆహారం పులిసే స్వభావం ఉండి లోపలికి వెళ్ళిన తర్వాత అది బయటికి వెళ్లే లోపు నాలుగైదు గంటల ప్రాసెస్లో పులుస్తుందే ఆ పులిసిన నుంచి వచ్చేటువంటి ఆల్కహాలే మన బాడీకి చాలని చెప్తుంది అంటే ఆల్కహాల్ బాడీకి అవసరమని తేలింది కాబట్టి అని బ్రాందీ షాపు నుంచి తెచ్చుకొని తాగుదామని ప్లాన్ వేస్తే అది వాళ్ళ ఇష్టం అంటే సైన్సే చెప్పింది అవును సైన్స్ చెప్పింది ఏమని చెప్పింది పులిసిన ఆహారాల్లో తయారయ్యే ఆల్కహాల్ కూడా బాడీకి ఉపయోగపడుతుంది అని చెప్పింది పులిసిన ఆహారం అంటే ఆల్కహాల్ అంటే శాస్త్రం ఉద్దేశం ఏంటంటే మనం తిన్న తర్వాత అది బయటికి వెళ్ళే లోపు లోపల జరిగే ప్రాసెస్ గురించి చెప్తోంది మెడికల్ సైన్స్ అట్లా కాకుండా బ్రాండ్ షాపుల్లో ఉన్న సీసాల గురించి మాట్లాడే అతను డాక్టరే కాదనడం లేదు కానీ అది మాత్రం అక్కడ పుస్తకాల్లో నేర్చుకున్న సైన్స్ కాదు సరే ఇప్పుడు క్యాన్సర్ అనేది రకరకాల క్యాన్సర్స్ వచ్చినాయి వాటికి ఒకసారి క్యాన్సర్ వచ్చేది లోపలంటే సిజరిన్ దగ్గరికి వెళ్తుంది నైంటీ పర్సెంట్ సర్జరీ దగ్గరికి వెళ్లాల్సిందే కొంతమంది బ్లడ్ క్యాన్సర్ అని కొంతమంది రకరకాల క్యాన్సర్స్ వస్తున్నాయి అసలు కొంత లైఫ్ లాంగ్ తగ్గదు బ్లడ్ క్యాన్సర్ అనేది లైఫ్ లాంగ్ తగ్గదు ఈ విషయం లేదు ఎన్నో వందల రకాలున్నాయని చెప్తున్నారు అసలు క్యాన్సర్ అంటే ఏంటి అది ఇలా వస్తుంది ఇలా తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఒకప్పుడు ఈ క్యాన్సర్ అనే పదం అనేది చాలా అరుదుగా వినపడేదండి ఎందుకంటే అలాంటి క్యాన్సర్ బాధితుల్లో నా కుటుంబం కూడా ఒకటి నా చిన్నప్పుడే మా అమ్మ క్యాన్సర్తో వెళ్ళిపోయింది నాకు తెలిసి తెలియని చాలా చిన్న టైంలోనే మా అమ్మలేదు అమ్మ లేకుండా నేను పెరిగి ఉన్నాను మా అమ్మ క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్తో వెళ్ళిపోయింది ఆవిడ అయితే ఆ తర్వాత కూడా నేను చాలా రేరుగా విన్నాను క్యాన్సర్ క్యాన్సర్ అనే పదం చాలా రేరుగా విన్నాను కానీ ఈ మధ్య కాలంలో చాలా కుటుంబాల్లో కామన్ అయిపోయింది క్యాన్సర్ సార్ మీరు చెప్పినట్టు లేడీస్కు గర్భసంచి క్యాన్సర్ అనేది కామన్గా వస్తుంది గర్భశి తీసేయడం కూడా ఆల్మోస్ట్ చాలా మందికి నేను విన్నాను చాలా హాస్పిటల్ ఇదే పనిచేస్తున్నాను జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది అని గమనిస్తే చాలా కారణాలు కనిపిస్తాయి ఆధునిక వైద్యశాస్త్రం ఏం చెప్తా ఉందంటే కార్సినోజెన్స్గా ఉన్న వాటికి దూరంగా ఉండడమే దీనికి పరిష్కారము క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏం చేద్దాం అదొక భాగం క్యాన్సర్ రాకుండా చూసుకోవాలంటే క్యాన్సర్ కారకాలకు దూరంగా ఉండండి అని చెప్తా ఉంది ఉదాహరణకి నేను కొన్ని మీకు బాగా తెలిసినాయి మన వాళ్ళందరికీ తెలిసినవి గుర్తిస్తాను గుట్కా తింటే నష్టం గుట్కా తినొద్దు క్యాన్సర్ వస్తుంది ఈ బీరు బ్రాందీలు తాగితే క్యాన్సర్ వస్తుంది సిగరెట్లు తాగొద్దు సిగరెట్లు తాగితే క్యాన్సర్ వస్తుంది ఇదంతా ఉంది కదా అలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఓకే అంత మంచిది అయితే ఇది మాత్రమే సరిపోయేటట్టుంటే మాలాంటి వాళ్ళ అవసరం సమాజానికి లేదు ఇది సరిపోవడం లేదు లేడీస్ ఎందుకు ఇది సరిపోవడం లేదు అంటానికి నేను వచ్చిన మాట్లాడుతాను మా అమ్మకు క్యాన్సర్ వచ్చింది సిగరెట్ తాగిందా తాగదు బీర్ తాగిందా తాగదు గుట్కా మిలిందా నమ్మల కదా కాదు కదా ఇవాళ అనేక మందికి క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఆ పొరపాటు అలవాట్లు ఏవి ఉన్నవాళ్ళు కాదు కాదు అంటే అవేం తప్పు కాదు ఆ పొరపాటు అలవాట్లని పోవాల్సిందే వాటి వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి అవన్నీ కూడా వదిలేయాల్సిందే కానీ అవి కాకుండా కూడా క్యాన్సర్లు వస్తున్నాయి అనే దాన్ని మనం కొంచెం పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇది రేడియేషన్ ఉన్న ఏరియాలో ఉండటం వల్ల క్యాన్సర్లు రావడం కానీ ఇప్పుడు మనం అనుకున్న పొరపాటు అలవాట్ల వల్ల క్యాన్సర్లు రావడం కానీ అవి మనం జాగ్రత్తగా ఉండడం ద్వారా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనుకుంటూనే అవి కాకుండా కూడా ముఖ్యమైన కారణాలు వేరే ఉన్నాయని దృష్టిలో పెట్టుకోవాలి ఏమిటవి అంటే ఉదాహరణకి క్యాన్సర్ని కలిగించగలిగేటువంటి అత్యంత ప్రమాదకరమైన సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇదిలాగుంటే ఇంట్లో చాలామందికి ఈ మధ్యలో కొంత మధ్యగా నేను వింటున్నాను ఈరోజు లంచ్ ఏం చేసామంటే మిలెట్స్ ఈవినింగ్ ఏం చేస్తున్నావు అంటే నైట్ ఏం తింటున్నావు అంటే మిలెట్స్ ఆ మిలెట్స్ అంటారు టెన్ లెవెన్ ట్వెల్వ్ అట్లా తింటారు మిలెట్స్ అంటే రాగులు సజ్జలు సామలు ఊదలు ఇవి అన్నం నుంచి సడన్గా ఇటు మారడం వల్ల ఏమన్నా ఇబ్బంది పడే అవకాశం ఉందా లేకుంటే మారచ్చా మారకూడదా డైలీ డైట్ ఎలా ఉండాలి అంటే గింజలు మంచివే కదండి దాని మీద డౌట్ ఎందుకు అంటే మనకి గింజల మీద డౌట్ ఉండాల్సింది వేరే యాంగిల్ ఉంది జొన్నల మీద డౌట్ ఎందుకు మిల్లెట్స్ అంటే ఏంటి ఇంగ్లీష్లో మిల్లెట్స్ అనేసరికి అవి ఏంటి అనిపిస్తున్నాయి కానీ జొన్నలే కదా మిల్లెట్స్ అంటే సజ్జలే కదా మిలెట్స్ రాగులు సామాలు ఇవే కదా మిల్లెట్స్ అంటే కాబట్టి మనవే కదా నేచర్ ఇచ్చింది మన కోసం మనం ఒట్టి ఇది గోడ కొట్టిన సున్నంలాగా తెల్లటి బియ్యం ఎందుకు తినాలి బియ్యము తిందాం జొన్నలు తిందాం సజ్జలు తిందాం రాగులు తిందాం తప్పేం దానిలో తప్పేం లేదు అయితే మీరు అన్నట్టుగా తొమ్మిదింటికి తింటాం పదింటికి తింటాం పన్నెండింటికి తింటాం అంటారే అలా కాదు ఎప్పుడు తినాలో అప్పుడు తింటే బియ్యం మంచియే మిల్లెట్స్ కూడా మంచివి మిల్లెట్స్ చెడ్డై కావు మిల్లెట్స్ ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి మంచి వ్యాల్యూస్ బాగా లోతుగా కూడా ఫైబర్ ఉన్నటువంటి మంచి ఆహారం తప్పేం లేదు సార్ అసలు ప్రతి ఒక్కరు అసలు బ్రేక్ఫాస్ట్ కానీ టిఫిన్ టైం కానీ లంచ్ టైం కానీ డిన్నర్ టైం కానీ ఏ టైంలో తీసుకోవాలో ఏ టైంలో తీసుకోకూడదు సార్ ఒక నిబంధన ఉంటుందండి దీనిలో ప్లీజ్ ఎప్పుడు తినాలనే దానికి టైం కంటే కూడా ఆకలిస్తే తినాలి ఆకలి టైం కోసం తినద్దు టిఫిన్ టైం అయింది మధ్యాహ్నం భోజనం టైం అయింది నైట్ డిన్నర్ టైం అయిందని టైం ప్రకారం తినటం అనేటువంటి అలవాటే దాన్ని సరి చేసుకోవాల్సిన అలవాటు ఆకలి అవుతుందా తినండి ఆకలి కావడం లేదు టిఫిన్ టైం అయితే అయింది పోనీ వదిలేయండి ఏం పోయింది ఇంకోళ్ళు తింటారు ఎవరన్నా అంటే టైం అయింది కాబట్టి ఆ నాలుగు ఇడ్లీ లోపల వేయాల్సిందేనా టైం ఏంటి ఆకలి వేస్తే తినండి అందుకే శ్రమ చేయని వారికి అన్నం తినే హక్కు లేదని పెద్దవాళ్ళు అన్నారు శ్రమ చేస్తే ఆకలి అవుతుంది శుభ్రంగా మూడు పొట్ల కూడా తినొచ్చు ఇంకోసారి నాలుగు నాలుగోసారి కూడా తినచ్చు తప్పేం లేదు శ్రమ చెయ్యం ఆకలవదు ఆకలి ఉన్న వాళ్ళంతా టైమ్లు పెట్టుకొని టైం టు టైం టైం ఏందండి వెళ్తాం తింటాం ఏంటి టైంకు తినద్దు ఆకలిస్తే తినండి వేయట్లేదు కూర్చోండి ఇప్పుడు మా ఆశ్రమంలో మీకు ఆకలి అయిపోతే అన్నం పెట్టాం ఆకలేసిన దాకా ఉండి ఆకలిస్తారండి హాయిగా తింటారు అరుగుతుంది బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉంటారు అలా కాదు ఆకలేకుండా తింటారు ఆశ్రమంలో తిన్న ఉప్పు కారం లేని ఫుడ్ కూడా ఇబ్బంది పెడుతుంది ఆకలి లేకుండా తింటారు అందుకని ఆహారం ఎప్పుడు తినాలంటే వేస్తే తినాలి అని పెట్టుకోగలగాలి అంతే ఇప్పుడు మార్నింగ్ ఇంట్లో తినేసి బయటకెళ్ళారు మధ్యాహ్నం తిన్నారు ఈవినింగ్ జస్ట్ బయటకు వెళ్ళి ఆఫీస్లో నుండి బయటకు వెళ్ళేసి ఈ మధ్యలో బాగా మిర్చీలు బజ్జీలు వడలు ఇంతింత నూనెలో వేపి పెట్టేస్తే తింటున్నారు బాగా వాటి పరిస్థితి అది పొరపాటు అండి అది తినకూడదు మనం అది తినకూడదు అది గట్టిగా గుర్తుపెట్టుకొని మానేయాల్సిన ఫుడ్ ఎందుకు అలా గట్టిగా చెప్తున్నాను అంటే వాళ్ళు తప్పు చేస్తే చెప్పే కంటే మంచి చెప్తా ఉన్నా కదా ఇక్కడ కానీ ఇది గుర్తు చేయాల్సిన అంశమే ఎందుకు గుర్తు చేయాల్సిన అంశం అంటే నూనె సహజమైన ఆహారం కాదు కాదు గింజల ద్వారా తీసుకోవడం మాత్రమే సహజం అవుతుంది ఇప్పుడు ఒకప్పుడు మీకు గుర్తుండి ఉంటుంది పల్లె నూనె వాడేవాళ్ళం నువ్వుల నూనె వాడేవాళ్ళం ఒకప్పుడు సరే మీకు ఐడియా లేకపోతే మా చిన్నప్పటి రోజుల్లో గానుగతో పట్టించి వేరుచనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ రెండు వాడుకోవటానికి వీలుగా ఉండేవి అప్పట్లో మేము వినేవాళ్ళం అంటే పల్లి నూనెలో కొలెస్ట్రాల్ ఉంది అందుకే హార్ట్ అటాక్స్ పక్షపాతాలు వస్తున్నాయి మీరు రిఫైండ్ ఆయిల్ వాడటమే రైట్ సన్ఫ్లవర్ ఆయిల్ రైస్ రిచ్ ఆయిల్ నచ్చినప్పుడు విన్నాను సార్ ఇలా అవన్నీ వచ్చేసినాయి అవును వచ్చేసరికి వాటితో నిండిపోయింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనం ఆయిల్ని మీరు ఏమంటారు దాన్ని చెక్క గానుగలో వేసి తిప్పుతారా ఎక్కడ తిప్పితేస్తారా అది మాత్రమే రేట్ అని ఇప్పుడు కొత్త మాటలు వినపడతా ఉన్నాయి అసలు నిజం ఏంటంటే మీరు గానుగలో వేసి తీసిన లేదు మిల్లులో వేసి తీసిన ఆయిల్ అనేది సహజమైన ఆహారం కాదు ఒక ఉదాహరణకి చిన్న మాట చెప్తాను చెప్పండి ఆనాడు ఆయిల్ పొరపాటు ఆయిల్ ఇవాళ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ అనుకుందాం మరి అప్పటికంటే గుండె జబ్బులు తగ్గినాయా పెరిగినాయా అప్పటికంటే కొలెస్ట్రాల్ కేసులు పెరిగినా తగ్గినా అప్పటికంటే పక్షపాతాలు పెరిగినా తగ్గినాయి ఎందుకు పెరిగినాయి అంత రిఫైండ్ ఆయిల్ వాడుతున్నారు కదా అసలు వ్యవహారం ఏంటంటే నూనె జీరో పర్సెంట్ కొలెస్ట్రాల్ ఏ ఆయిల్ అయినా కూడా జీరో పర్సెంట్ కొలెస్ట్రాల్ అది ఎప్పుడు కొలెస్ట్రాల్గా మారుతుంది అంటే వేడి చేసి తిన్న తర్వాత లోపలికి వెళ్ళి లివర్లో ప్రాసెస్ అయ్యే క్రమంలో మాత్రమే అది పాజిటివ్ కొలెస్ట్రాల్గా నెగిటివ్ కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అవుతుంది ఓకే ఇది జరిగేది మనం ఇక్కడ మిషన్లో తిప్పేటప్పుడు వేడి చేస్తాం కూరలో వేసిన తర్వాత వేడి చేస్తాం అలా కాకుండా మీరు ఇందాక చెప్పిన పద్ధతి ఎట్లా ఉంటుందంటే దగ్గర దగ్గర నూట యాభై డిగ్రీలు రెండు వందల డిగ్రీలు ఫుల్గా వేడి చేసి ఆ వేడి చేసిన దాంట్లో ఈ ఏదో ఒకటి వేసి దేవి తీసి మార్చి అక్కడ పెట్టేస్తే అది తింటాం అంత వేడెక్కినటువంటి ఆయిల్ కెమికల్ బాండింగ్ అంతా మారిపోతుందండి ఈ మారిపోయింది లివర్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఒకటి నెగిటివ్ కొలెస్ట్రాల్గా త్వరగా చేంజ్ అవుతుంది రెండోది ఏమవుతుందంటే అది కార్సినోజెన్గా పనిచేస్తుంది అంటే క్యాన్సర్ కారకంగా మారుతుంది ఎంత ప్రమాదకరమైంది కాబట్టి బజ్జీలు బోండాలు ఈవినింగ్ స్నాక్స్గా తినేవాళ్ళు నూనెలో దేవిని ఏ అయినా సరే కొంతమంది బజ్జీలు బోండాలు కాదండి ఇంట్లో కూర్చొని స్టీల్ కానులో పోసుకొని కార పోసో బూందేవి పెట్టి ప్లేట్లో పెట్టుకుని తింటుంటారు కదా అవును సాయంత్రం నాలుగైందంటే ఇవి నూనెలో దేవేయన్నీ కూడా ప్రమాదకరమైన కార్సినోజెన్స్గా ఐదేళ్ళు పదేళ్ళు కంటిన్యూ అయ్యే క్రమంలో చాలా తీవ్రమైన నష్టం చేస్తాయి ఆ నూనెలో దేవేవి వాడకూడదు అనేది నా బలమైన విజ్ఞాపన ఇది కాకుండా మీకు చిన్న మాట చెప్తాం సార్ చెప్పండి మనం ఇంట్లో కారపూసు చేసాము పకోడీలు వేసాము నూనె వేడెక్కింది వేడెక్కిన నూనె మంచిది కాదు అది ఇంకోసారి వాడకూడదు పారపోయండి అని అంటాం మంచిది అది వాడకూడదు ఎవరైనా అలవాటు వాడుతూ ఉంటే మనం జబ్బుల్ని కొని తెచ్చుకున్నట్టే అందుకే మీరు కేజీ నూనె పోసి పకోడీ వేసినా ఆ నూనె పారపోయండి తప్ప అమ్మో పారబోస్తే ఎట్లా అంటే మీరు పకోడీ చేయకండి పక్కడు చేసాం వేడికి పోయింది నూనె దాన్ని చల్లార్చి మళ్ళీ వేడి చేసే క్రమంలో అది లేనిపోని చాలా ప్రమాదకరమైన నష్టాలు తెచ్చే ఛాన్స్ ఉంది వాటిని వాడద్దు ఇది మన వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను వాళ్ళు అలాంటి ఆయిల్స్ ఏమైనా ఉంటే పారబోస్తారని కూడా నేను నమ్ముతున్నాను అరిసెలు వేసినప్పుడు గారెలు వేసినప్పుడు బూరెలు వేసినప్పుడు ఇంట్లో అందరూ ఆయిల్ వస్తుంది కదండి పారబోస్తారని ఆశిస్తాను అయితే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఎంత సీరియస్ అంటే బజ్జీలు బోండాల విషయంలో ఒక బజ్జీలు బండి వ్యక్తి చాలా సాధారణమైన ఆర్థికంగా పాపం పేదవాడై ఉంటాడు కదా అతను ఒక ఐదు కేజీల నూనె తెచ్చి కడాయిలో పోసి బజ్జీలేసి వేడి చేసావు కదా అది పాడైపోద్ది పారబోయే అంటే పారబోయగలడా ఆలోచించి ఒకవేళ పారబోస్తాడు పాపం ఆయన కుటుంబం నిలబడుతుందా నిలబడదు ఎంత నష్టపోతుంది కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆ కాగిన నుండి మళ్ళీ అలాగే పెట్టి రేపు కూడా మళ్ళీ కింద మంట ముట్టించి దాంట్లోనే బజ్జీలు వేసి తెస్తాడు తప్ప కొత్త నూనె తేడు కొత్త నూనె ఎప్పుడు పోస్తాడు అది ఒక రెండు వంగలలో మూడు వంగలలో అవుతుంది కాగి కాగి ఆవిరైపోయో ఇది వీల్చుకోను అప్పుడు మాత్రమే ఆ పాత నూనెలో కొత్త నూనె కలుపుతాడు అంతే ఇలా ఎంత కాలమైనా నూనె ఎంత నల్లగా చిక్కగా అయిపోయేదాకా పారబోసే ప్రయత్నమే చేయడు అవసరమైతే వడకట్టి మళ్ళీ దాన్ని వాడుకుంటాడు ఇది దేనికి దారి ఆలోచించండి అంటే ఇంట్లో ఒకసారి వేడి చేస్తేనే పారేయండి అంటున్నామే మరి ఆయన ఒక నూనెని పది రోజులు ఇరవై రోజులు వేడి చేసి వేడి చేస్తే దాంట్లోంచి దేవిన బజ్జీలు తింటే బొండాలు తింటే పకోడీలు తింటే మనకి రేపు కిడ్నీలు పాడైపోవా లివరు డ్యామేజ్ అవుదా రేపు ఎక్కడో క్యాన్సర్ రాదా ఇవన్నీ ఏం పనులు మోడర్న్ హెల్త్ సైన్స్ చాలా సూటిగా చెప్తుంది వేడి చేసిన నూనె కార్సినోజన్ అని కార్సినోజన్ అంటే క్యాన్సర్ కారకము అని దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉందండి మీ ప్రశ్న చాలా రైట్ ప్రశ్న మనలో గెలవాల్సిన విషయం కూడా సార్ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా తోడు వింటున్నాం బూర్ది గుమ్మడికాయ జ్యూస్ సార్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటి కొంతమంది తాగొద్దు అంటారు కొంత తాగొచ్చు అంటారు కొందరు తొక్కదీసి జ్యూస్ పట్టుకొని తాగాలంటారు రకరకాలుగా చెప్తారు సార్ అసలు బుడిది గుమ్మడికాయ చూస్తే ఎందుకు తాగాలి అసలు దానివల్ల బెనిఫిట్ ఏంటి అసలు తాగకూడదా ఇది ఒకటి ఇందాక చెప్పిందే సమాధానం అండి కాయల్లో కానీ ఆకుల్లో కానీ బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఓకే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా మనం నెట్ కొడితే చాలా వచ్చేది ఏ విటమిన్ దేంట్లో దొరుకుతుంది ఒలిస్తే దొరుకుతుంది కదా బీ కాంప్లెక్స్ దేంట్లో దొరుకుతుంది కాల్షియం కావాలి దేంట్లో దొరుకుతుంది పెద్ద లీస్ట్లే ఉన్నాయి కదా ఓకేనా అవును సార్ అసలు సార్ రహస్యం అంతా ఏమిటి అంటే దాంట్లో ఉండే మనకు అవసరమైన ఆ సూక్ష్మమైన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా అవి బాడీకి అందుతాయి కాబట్టి తాగండి మీరు బూడిద గుమ్మడి తాగుతారా సొరకాయ జ్యూస్ తాగుతారా లేదు లేత బీరకాయ జ్యూస్ తాగుతారా ఇవన్నీ మిక్స్ చేసి నేను ఇందాకన్నాను కదా మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ అని ఓ చిన్న బూడిద గుమ్మడికాయ ముక్క ఓ సొరకాయ ముక్క ఓ బీరకాయ ముక్క ఓ క్యారెట్ ముక్క వేసి జ్యూస్ వేసేస్తే మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ అంటే మల్టీ విటమిన్ జ్యూస్ తాగుతారా అన్నీ ఏమిటి ఆ విటమిన్స్ మినరల్స్ ఏం కోసమే ఓకే మీకు బూడిద గుమ్మడి చెప్పిన అదే సొరకాయ చెప్పిన అదే క్యారెట్ జ్యూస్ చెప్పిన అదే ఒక్కో దానిలో ఒక్కో వాల్యూ ఉంది ఓకేనా ఉదాహరణకి మీకు చిన్న అంశం మీ దృష్టి తీసుకొస్తాను ప్లీజ్ మన వాళ్ళలో ఎక్కువ మందిలో పిల్లల్లో కనిపించేది రక్తహీనత అంటే పెద్దవాళ్ళలో పిల్లల్లో కూడా ఉంది ఎందుకు లేడీస్లో ప్రధానంగా వాళ్ళకి నేచురల్గానే బ్లీడింగ్ అవడం ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అవ్వడం వల్ల రక్తం తగ్గనివ్వండి లేదా తినే ఆహారంలో లోపం ఉండటం వల్ల రక్తహీనత ఏర్పడినివ్వండి వాళ్ళ మెజారిటీ పిల్లల్లో రక్తహీనత కనపడుతూ ఉంది రక్తహీనత అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం అని హిమోగ్లోబిన్ అంటే బ్లడ్లో ఉండే ఐరన్ అణువు అంటే ఆహారంలోంచి ఐరన్ లోపించడం అని ఆహారంలోకి ఐరన్ ఎక్కడి నుంచి రావాలి తినేదాంట్లోంచే రావాలి కదా సార్ రావాలి దానికి ఈ జ్యూసెస్ ఎంత అద్భుతంగా పనిచేస్తాయో చూడండి మార్నింగ్ ఒక గ్లాస్ ఈవినింగ్ ఒక గ్లాస్ తీదాగుతున్నాం వదిలేయండి ఆ స్థానంలో ఏం చేయండి మార్నింగ్ ఒక గ్లాస్ ఈవినింగ్ ఒక గ్లాస్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకోమనండి క్యారెట్ బీట్రూట్స్లో మిగతా పోషక విలువలతో పాటు ఐరన్ కాంటెంట్ ఎక్కువ ఏ విటమిన్ ఉంటుంది ఐరన్ కాంటెంట్ ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి వీటి వల్ల ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా నేచురల్గా కాంప్లెక్స్గా ఉన్న ఐరన్ బాడీలోకి వెళ్ళేసరికి నెమ్మదిగా నెల నెల పదిహేను రోజులు వేసరికి ఐరన్ డెఫిషన్సీ తగ్గిపోతుంది ఆలోచించండి అట్లాగే ఇంకొక చిన్నది గ్రీన్ గోంగూర మనకు బాగా తెలుసు తెలుసు చాలా బాగా ఇష్టమైన ఆకుకూరల్లో గోంగూర ఒకటి పచ్చడి నూరుకుంటాం కదా కూర వండుకుంటాం కదా గోంగూర ఇంత తీసుకుని నీళ్ళలేసి బాగా ఉడకబెట్టేసి చల్లారిన తర్వాత పిసికి వడకెట్ట పిప్పి తీసేసి దానిలో తేనె నిమరసం కలిపి మార్నింగ్ ఒక గ్లాస్ ఈవినింగ్ ఒక గ్లాస్ ఆ సూప్ తాగమనండి ఆటోమేటిక్గా నెల నెల పదిహేను రోజులు వేసరికి హిమోగ్లోబిన్ పుష్కలంగా పెరిగిపోతుంది కారణం ఏంటి దాంట్లో ఐరన్ కాంటెంట్ ఎక్కువ నేచర్లో ఏముందో మన బాడీలో అదే ఉంది నేచర్లో ఐరన్ ఉంది మన బ్లడ్లో ఐరన్ ఉంది నేచర్లో కాల్షియం ఉంది మన ఎముకలో కాల్షియం ఉంది అంటే శరీరంలో ఏముందో నేచర్లో అదే ఉంది నూట పదిహేడు రకాల మూలకాలు నేచర్ ఏర్పడింది అని అంటే దాంట్లో సుమారు ఒక అరవై ఐదు రకాల మూలకాలు మన బాడీలో ఉన్నాయండి దాంట్లో ముఖ్యమైనవి వదిలేయండి అంటే చాలా భారీ స్థాయిలో కావాల్సినవి ప్రధానంగా మూడు నాలుగు కనపడవచ్చు హైడ్రోజను ఆక్సిజను కాల్షియము ఇలాంటివి ఒక మూడే సుమారు డెబ్బై డెబ్బై ఐదు శాతం బాడీ వెయిట్ని ఆక్రమించవచ్చు కానీ అతి తక్కువగా ఉండేటువంటి మిగతా ఎంత కీలకమైనవిగా ఉంటాయంటే అందుకే వాటిని మైక్రో న్యూట్రియంట్స్ అంటాం చాలా తక్కువే కావాలి కానీ చాలా ముఖ్యమైనవి అవన్నీ కూడా జ్యూసెస్ ద్వారా వస్తాయి అందుకే సిద్ధార్థోగ విద్యాలయం చాలా స్పష్టంగా చెప్తుంది మార్నింగ్ లెగ్గానే టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్రీన్ జ్యూస్ తాగండి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ మధ్య ఒక గ్రీన్ జ్యూస్ తాగండి హెల్త్కి మంచి చేస్తుంది అని సరే ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ అందరూ ఎడిక్ట్ అయిపోయినారు ఇప్పుడు మందు తాగడం వాళ్ళు కానీ టీ తాగేవాళ్ళు టీ తాగే గురించి చెప్పారు మందు తాగే వాళ్ళు ఎడిక్ట్ అయిపోయినారు వాళ్ళకి జ్యూస్తో ఓన్లీ పరిష్కారం జ్యూసేనా లేకుంటే ఇంకా వేరేమన్నా ఆప్షన్ ఉందో వీళ్ళకి ఇంకా లేదండి మందు తాగే వాళ్ళని జ్యూస్ తాగడం పరిష్కారం అని చెప్పడం అనేది ఉపయోగపడే సలహా కాదు కాదంటారు ఉపయోగపడే సలహా కాదు ఎందుకు కాదంటే అసలు మందు తాగే వాళ్ళకి ఏం మీరు మందు మానేయాలంటే ఏం చేయాలంటే అని చెప్పడమే అది ఉపయోగపడే వ్యవహారమే కాదు వాళ్ళని కూర్చోబెట్టుకుని కౌన్సిలింగ్ చేయగలగాలి ఒక వీడియో చేస్తేనే ఒక సమాధానం చెప్తేనో మందు మానేసే వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు లేరు ఎవరు లేరు ఎందుకంటే మందు తాగే వాళ్ళంతా చాలా వాళ్ళు నాకంటే తెలివైన వాళ్ళే ఉంటారు మీరు కావాలంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేసి చూడండి చాలా విషయాలు చెప్తారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు నీకు మనకేం తెలుసు కాబట్టి వాళ్ళకి మనమేదో వాళ్ళని మందు మానిపించేస్తాం నిజం కాదండి మందు మానాలంటే ఒకటే జరగాలి అతను నా ఇష్టం నాకు తెలుసు నువ్వేంటి పో ఈ ధోరణ నుంచి నేను ఇండివిజువల్ని నిజమే కానీ నలుగురితో కలిసి ఉంటాను కదా అనే జ్ఞానంలోకి రావాలి ప్రతి మనిషి కూడా నేను అనుకోవడాన్ని మనం తప్పుడటం అవసరం లేదు నేను లేకుండా ఎలా నేను నిజమే కానీ నేనుతో పాటు అంత బలంగా మనం అనేది ఉంది కదా అది గుర్తు తెచ్చుకోగలగాలి అది గుర్తొస్తే వస్తే సరైతుంది ఉదాహరణకి ఓ భర్త లేదా ఒక తండ్రి పిచ్చిమందుల షాపులకు వెళ్ళి రోజు సాయంత్రం ఏదో ఒకటి తాగి వస్తున్నాడు అనుకుందాం ఆయన ఒక చిన్న ప్రశ్న అడుగుదాం బ్రదర్ నీకు మీ భార్య అంటే ఇష్టమా మీకు బ్రాందీ అంటే ఇష్టమా అని లేదా మీ పాప బాబు అంటే ఇష్టమా నీకు ఆ విస్కీ అంటే ఇష్టమా అని అడుగుదాం ఏం చెప్తాడండి ఆయన నైంటీ పర్సెంట్ అయితే నాకు తెలిసి పాపలు పాప బాబు పిల్లలు భార్య అని వాళ్ళే ఇష్టమని చెప్తారు కదా అంతే కాబట్టి వాళ్ళకేం గుర్తు రావాలంటే వాళ్ళకే రావాలి వాళ్ళకేం గుర్తు రావాలంటే నేను ఇలాగే ఈ బ్రాందీలు మందులు పిచ్చిమందులన్నీ పొట్టలో పోస్తే నాకు ఏ హార్ట్ అటాకు కిడ్నీలు ఫెయిల్ అని ఏం పోతే నా భార్య పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి రోడ్డును పడతారే వాళ్ళు అనేది వాళ్ళకి రావాలి వాళ్ళకి ఐడియా గుర్తొస్తే సీసా పట్టుకున్న గ్లాస్ పట్టుకుని వాళ్ళు తాగుతున్నప్పుడు నా పాప కావాలా నాకు ఈ భ్రాంతి కావాలా అని వాళ్ళ ప్రశ్న వాళ్ళ ఇద్దరు మిగిలినప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది అప్పుడు ఎందుకంటే ఉంటే ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారు లేకపోతే వాళ్ళ క్రీటానికి ఎవరైనా వస్తారా నేను చిన్న మాట్లాడుతాను నేను ఆరోగ్యంగా ఉన్నాను మీరు అందరూ వస్తున్నారు ఏదో అడుగుతున్నారండి నాకు గొంతు ఏదో చెప్తున్నాను కాదు నాకు ఆరోగ్యం బాగాలేదంటే మీరు వస్తారా రాలేదు సార్ రారు ఎందుకు రారంటే సరే ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటే ఆయన వీడియోలు ఏమిస్తాడులే చూద్దాం చూద్దామని వెళ్తారు అంతే కదా అంటే ఇక్కడ రారు కదా అట్లాగే ఏ ఫ్రెండ్ అయినా ఎవరైనా ఎవరైనా నీ ఒంట్లో ఓపికొంది పని చేస్తున్నావు కాబట్టి నీ ఇంటికి వస్తున్నారు అట్లా కాకుండా ఫ్రెండ్స్ వస్తున్నారని సాయంత్రానికి ఇళ్ళ పిచ్చి మందులని లోన పోసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే నువ్వు పాడైపోయిన తెలిసిన మరుక్షణమే నీ ఇంటి గుమ్మం కూడా ఎవరితో ఒకరు వస్తారు అప్పుడు ఏమైద్దంటే ఉన్నాయని హాస్పిటల్కి గడతావు తర్వాత నువ్వు వెళ్ళిపోతావు నీ పెళ్ళం బిడ్డలు రోడ్డున పడతారు ఈ అంశం మరి తాగే వాళ్ళకి గుర్తు రావాలి ఎలా గుర్తు రావాలంటే మరి వాళ్ళకే రావాలి మనం చెప్తే అర్థం వద్దా ఎక్కడ అర్థం వద్దండి మనం చెప్పి వాళ్ళని మార్చలేం వాళ్ళకి తెలియాలి గ్లాస్ పట్టుకుంటే పాప గుర్తు రావాలి బాబు గుర్తు రావాలి చీ అనిపిస్తే గ్లాస్ అక్కడ పడేసి రాగలగాలి అది వాళ్ళకి రావాల్సిందే దానికి కౌన్సిలింగ్ తప్ప ఎలాంటి వీడియోలు పనిచేయవండి చేయమంటారు సరే ఇప్పుడు చాలామంది యూత్లో నేను చూస్తున్నాను వాళ్ళు ఇంత ఇంత లావు ఒబేసిటీ పొట్ట వాళ్ళు నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు ఇప్పుడున్న యూత్ ఎందుకు ఇట్లా రావడానికి రీజన్ ఏంది అసలు వాళ్ళు మారాలంటే ఏం చేయాలి అసలు మనం మారాలి పెద్దవాళ్ళు మారాలి తల్లిదండ్రులు మారాలి తల్లిదండ్రుల ప్రభావమే ప్రధానంగా పిల్లల మీద ఉంటుంది పిల్లలు ఒబిసిటీతో బాధపడుతున్నారంటే మనం ఎక్కడో లోపంతో ఉన్నామని అర్థం ఎలాంటి లోపం మనం చేస్తున్నాం పిల్లల విషయంలో అని చూద్దాం నాకు ఈ మధ్య కాలంలో బాగా ఎదురవుతున్న అంశాల్లో ఒకటి పీసీఓడి ప్రాబ్లం అండి పీసీఓడి అమ్మాయిలు పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్నారు నెలసరి టైంకి రావడం లేదు వచ్చిన కడుపులు వస్తుంది ఇలా ఏ చాలా సమస్యలు వస్తాయి దానికి కారణం ఏంటి అని చూస్తే ఓవర్ వెయిట్ ఓవర్ వెయిట్ ఏంటిదంతా అంటే వెయిట్ అనగానే పైకి పేర్కొంటున్న కొవ్వు పైకి పే కొవ్వు పైనే పేరుకోదు కదా చర్మపు కింద దిండ్లు దిండ్లుగా పేరుకుంటుంది కొవ్వు నిజమే కానీ అది మాత్రమే కాదు ఏం చేస్తుందంటే చర్మం కింద పేరుకుంటుంది అవయవాల మధ్యలో అవయవాల మధ్యలో కూడా వాళ్ళంతా పేరుకుంటుంది ఇలాంటి పొజిషన్లో కొవ్వుతో నిండిపోయిన బాడీ అది గర్భసంచి పాడైపోవచ్చు ఓరిస్ పాడైపోవచ్చు కిడ్నీలు పాడైపోవచ్చు ఇంకేదైనా అవయవం కూడా పాడైపోవచ్చు హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు కాబట్టి ఎందుకు పిల్లలు ఒబిసిటీ పెరిగి రిస్క్ అవుతున్నారు తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఇది పిల్లలు కాదు ఏమని ఆలోచించాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం పెట్టి పెంచుతున్నామని అమ్మ నాన్న మనకి ఏం పెట్టి పెంచారు మీరు మీరు కుర్రాళ్ళండి మీకు ప్రశ్న మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు నాకు అరవై ఏళ్ళు దాటుతున్నాయి అరవై ఏళ్ళ వయసు వాళ్ళు ఆలోచించుకుంటే ఎలా పుట్టాము ఎలా పెరిగామని చూస్తే మనం ఏం తిన్నాం ఎలా శ్రమ చేశామో ఎలా పెరుగుతూ వచ్చాం అలాగే మన పిల్లల్ని అని చూస్తే పిల్లల మీద ప్రేమతో ఏం అంటే వాళ్ళకి బిజినెస్ యాంగిల్లో వాళ్ళంతా కూడా పిచ్చి పిచ్చి అన్ని అమ్మటం కోసం వాళ్ళు పెట్టుకుంటే అక్కడ పెట్టుకెళ్ళి కొనిపెడుతున్నాం పెడుతున్నాం ఉదాహరణకి పిజ్జాలు ఉంటాయి బగ్గర్లు ఉంటాయి బిర్యానీలు ఉంటాయి అవి ఇవి ఏంటి స్టిక్స్ అంట ఉంటాయి ఎయ్యి ఉంటాయి చాలా రకాల పేర్లు వినపడతా ఉన్నాయి ఇవన్నీ ప్రతి సండే తీసుకెళ్ళి నేర్పుతుంది ఎవరు తల్లిదండ్రులు తల్లిదండ్రులు కదా ఆదివారం వచ్చిందంటే ఆ రంగనాయకమ్మ గారు ఎవరు అనే వాళ్ళు అమ్మక ఆదివారం సెలవు లేదా అనేది బుక్ రాసింది రంగనాయకమ్మ గారు అని ఆదివారం సెలవు మనల్ని ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఆదివారం అన్నమాట మరి ఏం చేద్దాం పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోదాం బయటికి ఏం తింటారు వాళ్ళు ఇవాళ ఉండిందో నిన్న నిన్నో తెలియదు ఫ్రిజ్లో పెట్టి మళ్ళీ వేడి చేస్తే తెచ్చారో తెలియదు లైట్ వేసి నిమ్మకాయలు పెట్టి ఎల్లిపాయ ముక్కలు పెడితే ఉల్లి ఉల్లిగడ్డలు ముక్కలు పెడితే అవి కొరుక్కున్న ఆ ఘాటులో ఈ స్మెల్లో ఫుల్గా తినేసి ఇంటికి వచ్చేస్తే అది లోపల అరిగి ఉపయోగపడే కంటే పేరుకుపోయే పది చేస్తా లేదా మరి ఆ టేస్టుల పడ్డ పిల్లలు రేపు కాలేజీలో జరిపించిన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది కదా తింటారు రోజు ఇంజనీర్ అవుతాడు కదా ఆడు తింటాడు రోజు వాళ్ళు ఇట్లా అయిపోయారంటే పొరపాటు మన వైపునే ఉంది నేచురల్గా ఇవ్వాల్సినటువంటి ఫుడ్ వాళ్ళకి ఇస్తున్నామా ఫ్రూట్స్ పెడుతున్నామా శ్రమ చెప్తున్నామా బంగారం బొమ్మల్లాగా పెంచుతున్నాం అమ్మాయి అంటే బంగారపు బొమ్మ అసలు సున్నితం ఎంత సున్నితం అంటే ఎందుకంత సున్నితం అమ్మాయి కదండి అమ్మాయి కదండి అందుకే సున్నితంగా పెంచుతున్నామండి అమ్మాయిల్ని బొమ్మలుగా ఎప్పుడు మారుస్తారో వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం వస్తుంది అమ్మాయిల్ని అమ్మాయిలుగా పెంచండి ఉదాహరణకి గ్రామానికి వెళ్ళండి గ్రామంలో అమ్మాయిలందరినీ నిలుచోబెట్టండి వాళ్ళకి ఎవరికైనా పీసీఓడి ప్రాబ్లం ఉందని చూడండి పట్టణంలో మిడిల్ క్లాస్లో పెరిగి సున్నితంగా పెరిగిన అమ్మాయిల్లో వంద కేసులను తీసుకొచ్చి అక్కడ నిలబెడితే అలాంటి కేసులు వంద అంటే ఒక వెయ్యి మందిని ఎత్తి వంద కేసులు దొరికినానుకుందాం ఇక్కడ వెయ్యి మందిని ఎత్తితే రెండు కేసులు కూడా దొరకవు ఎలా సాధ్యం అవుతుంది అంటే ఏం తినాలో తింటున్నారు ఏం చేయాలో చేస్తున్నారు ఎట్లా ఆడుకోవాలో అట్లా ఆడుకుంటున్నారు ఎట్లా చెమట అట్లా చెమట పట్టిస్తున్నారు శుభ్రంగా నేచురల్గా ఉంటున్నారు కాబట్టి ఇది రివ్యూ చేసుకోవాల్సింది పిల్లలు కాదు తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి ఎలా పెంచుతున్నాం నెయ్యి వేసి పెడుతున్నావా బిర్యానీలు వేసి పెడుతున్నావా కోడిగుడ్లు అమ్ముకోడానికి కోడిగుడ్ల వ్యాపారాలు ఏం చెప్తారు రోజు గుడ్డు పెట్టండి మీ అమ్మాయికి ఆరోగ్యం అంటారు అనుకో అవును సార్ అబ్బాయికి ఆరోగ్యం మనం పెట్టేస్తామా పెడుతున్నాం కదా మనం ఎలా పెరిగేమో అది గుర్తించుకోవాలి ఇది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ బాగా పెరగడానికి ఒక చిన్న రీజన్ చెప్తాను మీకు ఇవాళ మన ఆహారంలో ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా భారతదేశంలోనే మాంసాహారం తినడంలో నెంబర్ వన్ స్టేట్స్ సరే మన సాంప్రదాయాలు మన పద్ధతుల వల్ల మనకు అలవాటైన ఆహారం అది మన వాళ్ళు తింటున్నారు మంచి విషయమే కానీ దాన్ని ఉపయోగించుకుని వ్యాపారస్తులు ఏం చేశారు అడ్వాంటేజ్ తీసుకొని అడ్వాంటేజ్గా తీసుకొని మాంసాహారం తినే అలవాటు ఉంది అది తిను అది తిను తినని ఎంత దాకా తీసుకెళ్ళిపోయారంటే ఆరోగ్యాలు చెడిపోయేదాకా తీసుకెళ్లారు ఆ రోజు ఎప్పుడు తిన్నాము దసరా పండగకి కోడి కోసాడు నాన్న అంతే చుట్టాలు వస్తే కోడిగుడ్లు వండింది అమ్మ ఇది కదా అంతే ఇవాళ ప్రతి ఆదివారం దసరా పండగ అయిపోలేదా ప్రతి ఆదివారం శనివారం దసరా పండుగలు చేసేస్తున్నారు కదా ఇంకా ఆరోగ్యాలు ఎట్లా ఉంటాయి ఎందుకు ఉండవు అంటానుకో చిన్న మాట చెప్తాను కోడి వంద కోడిగుడ్లు పెడుతుందండి ఒక్క గుడ్డు అవుతుందా అవ్వదు ఎందుకవద్దు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్ గుడ్లు అవి హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేసిన కోడి పది రోజులు గుడ్లు పెట్టి ఆగటం కాకుండా జీవితాంతం పెడుతుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయిన గుడ్లు అవి మన పిల్లలకు పెడితే పిల్లల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవా పాపం పెళ్ళైన తర్వాత వాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళుగా మారిపోరా మళ్ళీ దానికి సంతాన సాఫలిత కేంద్రాలు లక్షల లక్షలు ఖర్చే కదా అవును ఆలోచించండి అలాగే మీరు ఇంకొకటి కూడా గమనించండి ఫారం కోడి మాంసం బాగా అమ్ముడు పోతున్న రాష్ట్రాల్లో మందొకటి అవును సార్ ఏమిట ఫారం కోడి అంటే నెల రోజుల కీస్ కీస్ కోడి పిల్ల మూడు కేజీలు లావైపోతుంది దాన్ని అది మాంసం ఎలా అంటారు ఒట్టి మందుల ముద్ద కదా అది ఇచ్చి పిల్లలు పెడుతున్నారు మరి ఇవన్నీ చిన్న పిల్లలు పాడైపోరా పీసీఓడి ప్రాబ్లం రాదా మెన్సుల్ మెన్సుపల్ సైకిల్ ఇరేగ్యులర్ అవ్వదా ఇది ఎంత రివ్యూ చేసుకోవాల్సింది ఎవరు మన పిల్లల కాదండి వాళ్ళని పెంచుతున్న మనమే తల్లిదండ్రులమే కాస్త బాధ్యతగా జాగ్రత్తగా ఆలోచించి మాంసాహారం తినే అలవాటు మనకుంటే అది సంవత్సరానికి వస్తారా ఆరు నెలలకు వస్తారా మూడు నెలలకు వస్తారా అని ఆలోచించాలి కానీ ఆదివారం ఆదివారం దసరా పండుగ అనుకోవడం అనేటువంటిది పొరపాటు కల్చర్ అది పిల్లలకు అలవాటు కాకూడదనే నిర్ణయం తల్లిదండ్రుల్లో రావాలి వస్తే చాలా మార్పులు వస్తాయి సరే ఇప్పుడు క్యాన్సర్లు చాలామందికి వస్తున్నాయి చాలామంది క్యాన్సర్లు వస్తున్నప్పుడు ఎన్నో రకాల క్యాన్సర్లు ఎక్కువ శాతం నేను చూసింది ఎక్కువ విన్నది కూడా లేడీస్ గర్భసంచి క్యాన్సర్ రావడం అనేది చాలా ప్రధానంగా వింటున్నాం ఇప్పుడు అసలు దాని గురించి మీరేమంటారు సార్ అవును క్యాన్సర్లు గతంతో పోలిస్తే చాలా ఎక్కువ వస్తున్నాయి అలాగే అయితే ఈ క్యాన్సర్లు స్త్రీలకు వస్తున్నాయి పిల్లలకు వస్తున్నాయి జెంట్స్కి వస్తున్నాయి చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి అంటే శరీరంలో ఎన్ని రకాల అవయవాలు ఉన్నాయో అన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయి ఒక్కొక్క అవయవానికి క్యాన్సర్ వస్తే ఒక్కొక్క పేరుతో మనం పిలుచుకుంటున్నాం ఇది క్యాన్సర్ అంటే ఏమిటి అన్నప్పుడు క్యాన్సర్ అంటే అది బాక్టీరియా వల్ల వైరస్ వల్ల సిలిండ్రాల వల్ల వస్తున్న జబ్బు కాదు చాలా స్పష్టంగా మనం మెటబాలిక్ డిజార్డర్ అది సెల్స్ ఒక ఏజ్ వరకు బ్రతుకుంటాయండి బ్రతికిన తర్వాత వాటి ఏజ్ అయిపోయిన తర్వాత అపోపోటోసిస్ అంటాం అంటే తన జీన్స్ నుంచే ఒక చిన్న కాషన్ వస్తుంది ఏమిటి ఆత్మహత్య చేసుకొని చనిపో అని తన తాను డిజాల్వ్ చేసుకోవడం అనే కాషన్ వస్తుంది అలా సెల్ ఏమవుతుందంటే తనకు తానుగా ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది అంటే ఆత్మహత్య చేసుకునే వర్డ్ సరిగా ఉందా లేదా అనేది సమస్య అపోపోటాసిస్ అంటే ఏంటంటే సెల్ బ్రతకగలిగినంత కాలం బ్రతికి దాని డిజైనింగ్లోనే ఈ పద్ధతిలో చనిపోవాలి అనేది కూడా దానికే ఒక సిగ్నల్ వస్తుంది ఓకే దాంతో అది చనిపోతుంది ఇది ఒక సిస్టమ్ ఇది కామన్గా పుట్టినప్పటి నుంచి మరణించే వరకు వంద సంవత్సరాల కాలం కూడా మన బాడీలో జరిగేటువంటి నేచురల్ ప్రాసెస్ అది మెటబాలిజంలో అదొక భాగం అలా కాకుండా చనిపోవాల్సిన స్థితిలోకి చేరినటువంటి జీవకణం చనిపోవాలనే కాషన్న అందుకోకుండా అలాగా జీవించి అలాగే జీవించి అలాగే జీవించి ఉండడాన్ని క్యాన్సర్ కణం అంటాం ఓకే చనిపోవాల్సిన దశకి చేరిన జీవకణం చనిపోకుండా అది ఏ రకమైన జీవచర్యల్ని మనకు ఉపయోగపడే జీవన చర్యల్ని చేయగలిగే స్థితిలో లేకుండా కూడా కొలాప్స్ కాకుండా అలాగే మిగిలి ఉంటుంది దాన్ని క్యాన్సర్ క కణము అంటాం ఆ కణం ఏం చేస్తుంది అంటే పక్క కణాలని తన కణాల్లాగా ఇన్స్పైర్ చేయడానికి వీలైన సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది వాటి జీన్స్ని ఇన్స్పైర్ చేస్తుంది అలా ప్రతి కణము కూడా చనిపోకుండా అలాగే నిలబడడం ఈ కణం మళ్ళీ విడిపోతూ 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 అనేక ట్రూ కాఫీస్ని తీస్తుంది తనలాంటి కణాలని కుప్పలాగా మారుస్తుంది అది ఒకచోట బాగా ఎక్యుమిలేట్ అయితే దాన్ని ఉంటున్నాం క్యాన్సర్ కణితి అంటున్నాం ఓకే ఇది క్యాన్సర్ అంటే అయితే ఇది ఎందుకు వస్తుంది అనే దగ్గర ఇప్పటికే మన ప్రజలకి చాలా నాలెడ్జ్ ఉంది గుట్కాలు తింటే వస్తుంది ఆ బీరు బ్రాందీలు తాగితే వస్తుంది ఆ పొగ పీలిస్తే సిగరెట్లు తాగితే వస్తుంది ఇలాంటి జాగ్రత్తలు ఉన్నాయి కదా అవన్నీ మనం తీసుకుంటున్నామా లేదా అని చూడాలి సిగరెట్లు మానేసామా ఇప్పటికీ మానేలేదు బ్రాందీ షాపులు ఆగినాయా ఇంకా లేదు గుట్కా కంపెనీలకి గవర్నమెంట్ పర్మిషన్ ఇయటం ఆపిందా బ్రాందీ నడుస్తుంది గుట్కాలు నడుస్తున్నాయి సిగరెట్లు నడుస్తున్నాయి ఇవన్నీ ఆపుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది మనుషులకి ప్రాణం మందే కాబట్టి మనకే ఉంది అమ్మో నాకైతే క్యాన్సర్ రావద్దండి నా పిల్లలకైతే రావద్దు నా కుటుంబానికి రావద్దు మా చుట్టాలకైతే రావద్దు అయితే ఇంకొంచెం పెంచండి దాన్ని మా ఊరు వాళ్ళకి రావద్దు మా రాష్ట్రం వాళ్ళకి రావద్దు మా దేశ మనుషులకి ఎవరికీ రావద్దు రావద్దు అంటే ఏం జరగాలి మంచి జీవనం వైపుగా సహజ జీవనం వైపుగా మనం వెళ్ళగలిగే పరిస్థితి రావాలి ఇక్కడ చాలా ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని మనల్ని వేధిస్తాయి ఏమిటి అంటే మనకి చాలా సూటిగా తెలిసి కూడా క్యాన్సర్ రావడానికి కారణమయ్యే వాటిని ఆపలేని పొజిషన్లో మనం ఉంటాం చూసారా అది మరి ఈ సమాజం చేసుకున్న దురదృష్టమా మన చైతన్య రాయించమా మరి ఎలా జరగాలి చూడాల్సిందే ఉదాహరణకి కలుపు మందులు కొట్టడం అనే ప్రక్రియ క్యాన్సర్లకి కారణమవుతుంది అనేది ఎప్పుడో ఫ్రూవ్ అయింది అవును చాలా కాలంగా ఫ్రూవ్ అయింది కానీ కలుపు మందులు కొట్టడం ఆగిందా పెరిగిందా అని చూస్తే పెరిగిపోయింది పెరిగిపోయింది సార్ వరిలో కలుపు మందు కొడుతున్నారు చెరుకులో కలుపు మందు కొడుతున్నారు ఎక్కడ ఈ పంట ఆ పంట లేకుండా కలుపు మందు కొట్టకుండా ఉన్న పొలం లేకుండా పోయింది మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో దేశం అంతా అలాగే అవుతుంది మరి కలుపు మందులు కొట్టిన దగ్గర పెరిగిన పంట తింటే ఏమవుతుంది ఐదు నుంచి పది సంవత్సరాల లోపు క్యాన్సర్లు స్టార్ట్ అయిపోతాయి ఇంత క్లియర్గా ఉంటే క్యాన్సర్లు ఎందుకు వస్తాయి అనే ప్రశ్నకు అర్థమే ఉంది సినిమా హాల్కి వెళ్ళగానే కనపడుతుంది గుట్కాలు తింటే క్యాన్సర్ బ్రాంతి తాగితే క్యాన్సర్ అని పాప ఏం గుట్ట తిన్నది బ్రాంతి తాగింది బాబు ఏం తప్పు చేశాడు ఇంట్లో అమ్మకి గర్భసంచి క్యాన్సర్ వచ్చింది ఆ పాపం ఇలాంటి దొరలవాట్లు ఆమెకేమున్నాయి ఉంది ఏంటంటే తింటున్నామా లేదా అనేది అన్నం పళ్ళెంలో క్యాన్సర్ కారకమైన విషయం చేరింది దీనికి బలమైన ఉదాహరణ రెండు వేల పదిహేడులో అమెరికన్ సుప్రీంకోర్టు రౌండప్ గ్లైఫోసైట్ అనే కెమికల్ నేమ్తో ఉండే రౌండప్ అనేటువంటి కలుపు మందుని ఇది క్యాన్సర్కి కారణమని నిషేధించింది ఓకే వాళ్ళ సుప్రీంకోర్టు ఆ కా ఉత్పత్తి చేసిన కంపెనీకి దండగేసింది నష్టపరిహారం చెల్లించాలి ఇలాంటి పొరపాటు ఉత్పత్తులను చేసినందుకని చేసింది వెంటనే కొన్ని దేశాలు రెస్పాండ్ అయినాయి నిషేధించినాయి వాటిలో మన గవర్నమెంట్ కూడా ఒకటి అప్ కలుపు ముందుని రెండు వేల పదిహేడులో భారత కేంద్ర ప్రభుత్వం ఇండియాలో అమ్మటానికి వీల్లేదు అని నిషేధించింది ఒక్క టీ కాఫీ తోటలో తప్ప టీ కాఫీ తోటల్లో ఇప్పటికీ కొట్టుకునే లైసెన్స్ ఉంది మరి ఇది ఎందుకు లైసెన్స్ ఉంది నాకు తెలియదు ఇదేంటి సార్ ఇక్కడ అన్నమేంటి టీ కాఫీ ఏంటి అదే కదా నేను చెప్పలేను కానీ జరిగింది అయితే అది టీ కాఫీ తోటల తప్ప మిగతా ఎక్కడ కొట్టడానికే వీల్లేదు అన్నారు అందుకే టీలు కాఫీలు ఎందుకు తాగుతారనేది సరే అక్కడ పెట్టండి కానీ ఆశ్చర్యకరమైంది ఏంటంటే చట్టం చూసి మనం రియాక్ట్ అవుతాం ఏమనంటే అరే ఎయిట్లో కొట్టద్దట్టు కానీ టీ కాఫీ తోటలో కొట్టుకోవాలంటే అదేం పద్ధతి అని అడుగుతాం కానీ నేను అడిగిన ఒక ప్రశ్న ఇవాళ రౌండప్ అనేటువంటిది టీ కాఫీ తోటల్లో తప్ప ఎక్కడా కొట్టకుండా లేకుండా పోయిందా రెండు వేల పదిహేడు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఈరోజుకి ప్రతి గ్రామంలో రౌండప్ ఉంది చూడండి మరి ఆ కలుపు మందుని ఇప్పుడు కూడా వాడుతూ క్యాన్సర్లు వస్తున్నాయి అంటే ఎంత ఇబ్బందికరమైన సమాజంలో మనం బ్రతుకుతున్నామో చూడండి నా దగ్గరికి ఈ మధ్యకాలంలో ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చారు మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే నేనే పొరపాట్లు అలవాట్లు లేవు సార్ నాకు నేను చాలా పద్ధతిగా ఉంటాను నాకు క్యాన్సర్ వచ్చింది ఏంటి సార్ అని కా ఆయన కళ్ళం వెంట నీళ్ళు వచ్చినాయి బాధ అనిపించింది ఏం సమాధానం చెప్పగలను నేను ఆయనకి ఏం చెప్పలేక ఉన్నానంటే అన్నం తింటున్నాం కదా సార్ అన్నం తింటే సరిపోద్ది సార్ క్యాన్సర్ రావడానికి అని ఊరికి అన్నాను అన్నం తింటే కూడా క్యాన్సర్ వస్తుందా మరి మనుషులు సార్ అన్నాడు అంటే కొంచెం వివరంగా చెప్దాంలే ఆయన సాటిస్ఫై చేయడానికి కానీ ఏం చేస్తానంటే రౌండప్ కలుపు మందు కొడితే క్యాన్సర్లు వస్తే అని ఎప్పుడో తేలిపోయింది కదండి అలాంటి కలుపు మందు కొట్టిన ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర ఏం చేద్దాం మరి మన దురదృష్టం అన్నాను ఆయన తలెత్తి చూసి అడిగాడు తెలుసా అదేంటండి నేను మొన్ననే రెండు బ్యాచీలు రౌండప్ ఆర్డర్ పెట్టాను అన్నాడు మొన్న నువ్వు పెట్టబెడతావయా రెండు వేల పదిహేడులో అది నిషేధిస్తే అని అన్నాను అంటే ఏమో సార్ నిషేధం ఏమో కానీ నేను మొన్ననే పెట్టాను సార్ రెండు బ్యాచ్లని ఆ తర్వాత ఇప్పటిదాకా రైతులను అడుగుతానే ఉన్నాను రౌండ్ అప్ కలుపు మందు ఉందా పోయిందని అందరూ ఉంది కొడుతున్నామని చెప్తున్నారు మరి నిషేధించింది ఫ్యాక్టే కాదా ఫ్యాక్టే అమెరికన్ సుప్రీంకోర్టు అది జల్లిన చోట పండిన పంటల్లో తింటే క్యాన్సర్ వస్తుందని చెప్పింది ఫ్యాక్టే కదా ఫ్యాక్టే మరి ఈ క్షణానికి కూడా మన ఇంటి చుట్టూ అప్ కలుపు మందు కొడుతుంది నిజమా కదా ఫ్యాక్టే మరి క్యాన్సర్ని ఎలా ఆపగలం సార్ ఇక్కడ అసలు సమస్య ఎక్కడుందంటే ఈ సమాజం రెండుగా విడిపోయింది ఒకళ్ళు వాళ్ళు ఒకళ్ళు ప్రజలు వాళ్ళెవరు నాకు తెలియదు వాళ్ళ అడ్రస్ నాకు తెలియదు కాటి నేను చెప్పలేను ఒక మాట అనగలను ప్రజలు బిజినెస్ సైన్స్ వైపు ఉంటారా నేచురల్ సైన్స్ వైపు ఉంటారా తెలుసుకోవాలి ప్రజలు మనం బతకాలి అనుకుంటే మనం కోళ్ళఫాములో కోలం కాము గొర్రెల దొడ్డిలో గొరెలం కాము మనం మనుషులం అని అనుకుంటే మనం అలాంటి వాటికి దూరంగా మన జీవితాన్ని అమ్మ నేచర్ వైపుగా ప్రకృతి సహజమైన విధానాల వైపుగా మనం తీసుకెళ్ళగలిగితే ఈ క్యాన్సర్ని ఎదుర్కోవడం మనకు తేలికైతుంది ఎందుకంటే మదర్ నేచర్ గోధుమ గడ్డిని ఇచ్చింది గడ్డి జ్యూస్ మార్నింగ్ ఈవినింగ్ తాగితే క్యాన్సర్లు అడ్డుకోగలిగే బీ సెవెంటీన్ బాడీలో చేరుతుంది కదా మదర్ నేచర్ ద్రాక్ష గింజలు ఇచ్చింది ద్రాక్ష గింజల్ని పౌడర్ చేసి మార్నింగ్ స్పూన్ ఈవినింగ్ స్పూన్ వాడితే క్యాన్సర్ని ఎదుర్కోగలిగేటువంటి కెపాసిటీ ఉన్న యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ మన బాడీకి చేరినట్టే కదా ఆలోచించండి బిట్టర్ యాప్రికాట్స్ ఇచ్చింది ఆ చేదు బాదం గింజల్లాగా ఉంటాయి చిన్న చిన్నగా బాగా చేదుగా ఉంటాయి వాటిని మనం ఉదయం ఒక మూడు సాయంత్రం మూడు దీని పద్ధతి పెట్టుకుంటే క్యాన్సర్ని ఎదుర్కోగలిగేటువంటి ఆయుధం నేచర్ మనకి ఇచ్చిన దాన్ని ఉపయోగించుకుంటున్నట్టే కదా పసుపు పసుపులో కర్కుమిన్ ఉంటుంది కర్కుమిన్ ని సైన్స్ ఎప్పుడో ప్రూవ్ చేసింది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ అని చెప్పి పచ్చి పసుపుని వాడుకోగలిగితే మార్నింగ్ ఒక అర ఈవినింగ్ ఒక అర స్పూను క్యాన్సర్కి ఎత్తిరేకంగా ఫైట్ చేసే కెపాసిటీని బాడీ తెచ్చుకున్నట్టే కదా కర్కుమిన్ ఇంకా బాగా ఉండే సోర్స్ నేచర్లో ఉంది నల్ల పసుపు నల్ల పసుపుని తెచ్చుకొని ఎండబెట్టి ఉడకబెట్టద్దు పసుపుని ఉడకబెట్టి ఫౌడర్ చేస్తారు ఎండబెట్టి అలా కాకుండా పచ్చి పసుపే ఎండబెట్టుకొని నల్ల పసుపుని ఫౌడర్ చేసుకొని మార్నింగ్ ఒక హాఫ్ స్పూన్ ఈవినింగ్ ఒక హాఫ్ స్పూన్ వాడుకోగలిగితే విలువైనటువంటి కర్కుమిన్ని కావలసినంత బాడీకి ఇవ్వడం ద్వారా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీని బాడీలో పెంచుకున్నట్టే కదా ఇలా మనకు వీలైనంతలో అమ్మని నమ్మిన బాబు కానీ పాప కానీ ఎట్లా నష్టపోరో మనలందరినీ కన్నా అమ్మ ఈ నేచర్ ఈ నేచర్ని నమ్మగలిగితే ఇల్లు హాస్పిటల్ అవుద్ది వంటగది మందుల షాప్ అవుద్ది తినే ఆహారం ఔషధం అవుతుంది మన అమ్మ డాక్టర్ అవుతుంది ఖచ్చితంగా అమ్మ డాక్టర్ అయిందో సమాజం బాగుపడ్డట్టే అమ్మను నమ్మితే బాగుతాం ఈ అమ్మను నమ్మితే మనం బాగుపడతాం థ్యాంక్ యూ సార్ నమస్కారం ఆంజనేయులు గారు